మరి ప్రసంగానికి ముందుగా మరి దయచేసి మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయన యొక్క సభను, ఈ సువార్త కూడుకుని ఎంతో ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి తలకాయల చిన్న శామ్యుయేలు గారి యొక్క జ్ఞాపకార్థ కూడుకలో నాయన మీరు నీ దైవ సేవకులు నాయన మరి జేమిసాయి గారిని మా మధ్యలోనికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి నీ దాసుని యొక్క ముఖాంతముల నుంచి కూడవచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో మేము ఎంతకాలం జీవించినప్పటికీ ప్రభా, ఇది అధ్యులోకమని వాక్యం చాలవిస్తుంది కనుక ప్రభా, ఒక జన్మదినము కంటే ఒక మరణదినం మేలని నీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి కనుక మరి నాయన చిన్న సామ్యుయేల్ గారిని నాయన నీ రాజ్యానికి మీరు పిలుచుకున్నారు. విడవబడిన కుటుంబ సభ్యులకు నాయన వారి యొక్క బంధుమిత్రులందరికీ కూడా మీరే ఆదరణ ఓదార్పును మీరు దయచేసి నాయన కూడి వచ్చిన బిడ్డలందరితో మీరే మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీవు ఎంతో నాయన అనుకూలమైన మంచి వాతావరణాన్ని మీరు దయచేసినంత నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మా అందరితోనూ గ్రామస్తులతో కూడా ఈ యొక్క నాయన మైక్ శబ్దం ద్వారాగా ఎవరైతే నీ మాటలు వింటున్నారో వారందరూ కూడా ప్రభా, ఈ కూడుకు ద్వారాగా నీ కొరకు నీ రాజ్యము కొరకు తమ జీవితాలని సిద్ధపరచుకుని బిడలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరే సిద్ధపరచమని ప్రారంభ ప్రార్థన మొదలుకుని ఇంతవరకు నడిపించారు. ఇక జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా క్రమముగాను మర్యాదగాను నీ నామానికి మహిమకరంగాను కూడి వచ్చిన ప్రజలందరికీ కూడా దీవెనకరంగా ఇక సభను జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియపరుస్తున్నాం. చక్కని ప్రార్థనలో నడిపించినటువంటి దైవజనులు సామేలయ్య గారికి సంఘపక్షాన కుటుంబ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి సమయం చాలా అయినది కనుక దయచేసి మరి దైవజనులు మరి విత్తే వాక్యాన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధాశక్తులతో విని మీ హృదయాల్లో నాటుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ దైవజనులు ఆహ్వానిస్తూ ఉన్నాం. దయతో అందరు కూడా చప్పట్లతో జేమ్స్ గారిని మరి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులైన వారికి, పెద్దలకు, ఈ సభకు కారకులైన కుటుంబానికి అందరికీ క్రీస్తునామన శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. నా వైపు పెట్టిన ఒక మానిటర్ నాకు ఇది రావట్లేదు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన జ్ఞాపకార్థ సభలో కుటుంబానికి వచ్చిన విశ్వాసులకు, ముఖ్యంగా సంఘానికి, లేఖనాల వెలుగులో మానవ జీవితం, దాని యొక్క పునరుద్ధానము, దాని నిత్యత్వం ఏ విధమైన తండ్రి ఉనికి కలిగి ఉందో, కొన్ని నిగూఢమైన సత్యాలు నేర్చుకోవడానికి తండ్రి ఈ రాత్రి మాతో మాట్లాడండి. తండ్రి వచ్చిన వారందరినీ తండ్రి మీరు దర్శించండి. కేవలం సభకు వచ్చాము వెళ్ళిపోయామని కాదు దేవా, రేపన్ననాడు మా జీవితంలో కూడా ఈ రోజు ఒకటి వస్తుంది తండ్రి. ఆ దినమున మా జీవితం ఎంత అర్థవంతంగా మేము ముగించామన్నదే ప్రాముఖ్యం. జీవ మరణాలు తండ్రి మా ఎదుట తండ్రి మీరు కళ్ళ ఎదుట ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. మా ముందెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరూ మాకు ఒక వర్తమానం తండ్రి. మేము కూడా తర్వాత వరుసలు వెళ్ళవలసిన వారిని తండ్రి. ముగించడానికి సిద్ధముగున్న ఈ ప్రపంచం యొక్క పరిస్థితిని తండ్రి వాక్యపు వెలుగులో మాతో మాట్లాడతారని కోరుతు తను నిలబడి నేను తండ్రి మీ బిడ్డలకు అర్థమయ్యేలా తండ్రి నన్ను వాడుకోండి. వింటున్న వారు తండ్రి అర్థం చేసుకునే ఒక మంచి నిర్ణయంతో వారి భౌతిక జీవితాన్ని రాబోతున్న నిత్యత్వానికి తండ్రి సిద్ధపరచుకునే ధన్యత వారికి అనుగ్రహిస్తారని కోరుతు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. చాలా సున్నితమైన సంగతులు ఈరోజు మనం వింటాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు క్లారిటీ ఉందా? క్లారిటీ లేదని చెప్పి ట్రిబుల్ తగ్గించాను కొంచెం.
చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు ఓకేనా? వినకపోతే ఇక్కడికి వచ్చేయండి, ఎదరికి ఎదరు ప్లేస్ ఉంది. సరే, క్రైస్తవ్యంలోనికి ఇతర మతాలలోనికి చివరికి ఈ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ మారుమూల ప్రాంతాల వరకు తెలియకుండా కొన్ని కథలు మనకు అలవాటైపోయాయి. బాగా వినాలి. ఈ జ్ఞాపకార్థపు సభలో మానవ జనన మరణ పునరుద్ధానాన్ని గూర్చిన ఉదంతాలు మనం ధ్యానించబోతున్నాం. మీరు జాగ్రత్తగా వినకపోతే నేను చెబుతున్న సంగతులు మీకు ఏమీ అర్థం కావు. ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మీరు లేఖనాల వెలుగులో చూడడం రాకపోతే, కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోకపోతే కథలను నమ్మి మన జీవితంలో ఘరానాగా మోసపోతాం. అందుకు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎక్కడో మిడిల్ ఆసియాలో ముఖ్యంగా గ్రీకుల దగ్గర పుట్టిన ఫిలాసఫీని ఈరోజు మనం మధ్య తరగతుల వరకు నమ్ముతున్నాం. ఉదాహరణ అడుగుతాను చెప్పండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, లేదా పెద్ద ఆయన చనిపోయారు, ఈ కుటుంబ పెద్ద ఆయన ఎవరైనా చనిపోతే సహజంగా మనం నోటి వెంబడొచ్చే మాట ఏంటండి? పిల్లలు అడుగుతారు, పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి చెప్పే మాట ఏం చెప్తాం చెప్పండి? తాతయ్య ఏడి అని అడిగితే ఏం చెప్తాం? అది ఏమంటాం? నేను అడుగుతున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడన్న మాట రైటా? ఈ మనుష్యుడే కాదు, ఏ మనుష్యుడైనా దేవుడి దగ్గరికి మనం వెళ్ళిపోయాం అన్నది రైటా? మరొకటి, ఇందాక 90వ కీర్తన చదివాం, తరతరముల నుండి నివాస స్థలం నీవే అన్నాడుగా. ఆ నీవే నివాస స్థలం అన్న మాటకి అర్థం ఏంటి? మనం ఏమనుకున్నామంటే చనిపోయిన వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. చనిపోయిన ఎవ్వరు కూడా దేవుని దగ్గరికి పరలోకానికి వెళ్ళరు. కంగారు పడిపోకండి, జాగ్రత్తగా వినండి. పరలోకానికి ఎవరు, ఎంత నీతిమంతుడైనా చివరికి సువార్త కాపరి అయినా, రేపొద్దున్న నేను చనిపోయినా, చిన్నపిల్లలు చనిపోయినా, మనుష్యుడన్నవాడు పరలోకానికి పోడు. మరి మన్నైనది వెనకట వలె మన్నయ్యి దేవుని యొద్దకు తాను దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు పోతాదని ఉందిగా. ఇందాక కీర్తనలో చదివినప్పుడు తరతరముల నుండి నివాస స్థలం నీవే అని ఉందిగా. నేను ఎందుకు ఈ మాటలు ఎత్తుతున్నాను తెలుసా? రాయబడిన బైబుల్ అర్థాలు వేరు, అర్థం చేసుకున్న మన అర్థాలు వేరు. కొన్ని కథలు మనకు అలవాటు అయ్యాయి. కథలు ఎలా వచ్చింది ఈ కథలు, కొంచెం మీకు వీలైతే కొన్ని ఇమేజ్ చూపిస్తాను, మీరు వీలైతే చూడండి. నా అవుతుందా వేయడానికి? అవుతుందా? ఒకసారి కొన్ని ఇమేజెస్ చూపిస్తాను మీకు చూడండి. నిజానికి స్క్రీన్ లేదనుకున్నాను, అందుకు ఇప్పుడు కొంచెం అడావుడు అడావుడుగా చూసాక ఇవన్నీ సెట్ చేయాల్సి వచ్చింది. ఒకసారి ఒక స్క్రీన్ మీద ఒక పెద్ద ఆయన కూర్చున్న విధానం మీకు కనబడుతుంది చూడండి. నేను చెబుతున్న జాగ్రత్తగా ఏంటంటే, ఇది కథలా నిజమా, అలా ఉన్నవా లేదా, చరిత్రలో కొంచెం జాగ్రత్తగా చూడండి మీకు కనబడుతుందా లేదా. ఎవరైనా భీమవరంలో ఉంటాడు అనుకోండి, ఆయన ఎవరంటే సోక్రటిస్ అంటారు. సోక్రటిస్ అంటే ఎవరు? చదువుకున్న పిల్లలకు తెలియాలి, తల్లులకి, మధ్య వయస్సుకులకి, పెద్దవారికి తెలియకపోయినా చదువుకున్న మనలాంటి పిల్లలకి తెలియాలి సోక్రటిస్. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ఆయన పేరు చెప్పడానికన్నా ముందు ఆయన చెప్పిన సామెత అందరికి గుర్తుంది. మన మనస్సులో ఏముందో మన ముఖంలో కనబడతాది అని చెప్పినోడు, ప్రపంచంలో ఫేమస్ అయిపోయిన వ్యక్తి ఆయన. సొలొమోను గారు చెప్తారుగా, మనసులో ఉన్నది ముఖంలో కనబడుతుందని, ఆ ఫిలాసఫీయే ఆయన చెప్పాడు. అంటే ఈ సోక్రటిస్ అనే ఆయన ఒక మంచి బోధకుడు. అంటే అతిపెద్ద విషయాన్ని సింగిల్ లైన్లో చెప్తాడు అన్నమాట. అందుకే ప్రసంగానికి దిట్ట, మంచి బోధకుడు. ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలి అంటే గ్రీకులలో పండిపోయిన గురువు. గ్రీకులు ఎవరు?
మీకు ఇంకా మంచి బెంచ్ మార్క్ అర్థం కావాలంటే, ప్రపంచాన్ని జయించిన వీరుడు ఉన్నాడు తెలుసుగా, ప్రపంచాన్ని జయించిన వీరుడు. ఏం పేరు చెప్పండి? అలెగ్జాండర్. దాని ముందు ఒక సౌండ్ ఉంది, చెప్పండి. ద గ్రేట్ అలెగ్జాండర్ అన్నారు. ద గ్రేట్. గ్రేట్ అని ఎందుకంటారంటే, 33.5 సంవత్సరాలకి ప్రపంచాన్ని గడగడలాడించేసాడు కుర్రోడు. వాళ్ళ ఊరు ఏల ఊరు ఒకటే. యుద్ధం చెయ్యాలి అంటే వాళ్ళ తర్వాతే, జ్ఞానము చెప్పాలి అంటే వాళ్ళ తర్వాతే, థియాలజీ అనే పదం పుట్టించింది వాళ్ళే. తత్వజ్ఞానం అంటున్నాం మనం, తత్వజ్ఞానం అనేది పుట్టించింది వాళ్ళే. సైన్స్ అనే పదానికి నాంది పలికింది వాళ్ళే. అణువులనే పదం ఈ రోజుకి మనకు అర్థం కాదు, ఆ రోజుల్లోనే అణువులు కొరకు మాట్లాడిన మేధావుల దేశం వాళ్ళదే. అలాంటి దిక్కున చాలా పెద్ద మేధావుల యొక్క బృందం ఉంది. గ్రీకులు అనగానే జ్ఞానులు. బైబిల్ ఉందిగా, గ్రీకు దేశస్థులు. బైబిల్ ఉంది చెప్పండి. గ్రీసు దేశస్థులు జ్ఞానమును ఎతుకుతున్నారన్నది కొరింది పత్రికలు. అంటే గ్రీకులు ఏమి ఎతుకుతారు? విజిడం కావాలి వాళ్ళకి. జ్ఞానులు, గ్రీకులు అనగానే జ్ఞానులు, బాగా చదువుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఒక పెద్ద సభ ఉంటుంది అన్నమాట. మీకు ఎలాగైతే ఇంత పెద్ద ప్రాంగణం ఉందో, ఎలాగైతే ఇంత పెద్ద హాల్ ఉందో, గ్రీకులకి ఒక రాజధాని ఉంటుంది. దాని పేరు ఎథెన్స్. ఏంటది? ఎథెన్స్. ఎథెన్స్ అంటే ఎక్కడో వింటాం, ఎక్కడో చదివాం బైబిల్లోనే. ఎక్కడ? పౌలు గారు ఎథెన్స్ ప్రాంతానికి వెళ్ళి ఒక పెద్ద ప్రసంగం చేస్తాడు, తెలుసు కదా. కొంతసేపు మీకు ఏం అర్థం అవ్వదు, మీకు అర్థం కాకపోయినా మొఖాలు అర్థమైనట్టు పెట్టండి, ఇష్యూ ముందుకెళ్తుంది. ముందుకెళ్ళే కూడదు, అన్నీ అర్థమవుతాయి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు, బాగా వినండి. ఎథెన్స్ అంటే వీళ్ళ రాజధాని ఎథెన్స్. ఎథెన్స్లో ఒక పెద్ద సభ ఉంటుంది. ఎవరైనా ఏదన్నా ప్రీచ్ చేయాలి అంటే, బోధ చేయాలి అంటే ఒక డయాస్ ఉంటుంది అన్నమాట. ఆ డయాస్ లేదా ఆ హాలు లేదా ఆ కమ్యూనిటీ హాల్, కాన్ఫరెన్స్ హాల్కి ఒక పేరు ఉంది బైబిల్లో. దాని పేరు అరియోపగు సభ అంట. ఏంటది? అరియోపగు. అరియోపగు సభ అంటే గ్రీకు భాషలో అరియోపగు అనే సభ అంటే మతాలు గూర్చి, సిద్ధాంతాలు గూర్చి, బోధలు గూర్చి, మనిషి యొక్క తత్వజ్ఞానాన్ని గూర్చి, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు మానవతావాదం గూర్చి బాగా మాట్లాడుకునే వేదిక లేదన్న ఉంది అంటే గ్రీకులో ఎథెన్స్ వేదికల మీద మాట్లాడేవారు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇలా గ్రీకు ప్రజలందరూ ఇలా, మీరు ఎలాగైతే కూర్చున్నారో అలా కూర్చుంటారు, పైన వీళ్ళు ఎలా అయితే కూర్చున్నారో ఇలా జడ్జిల మాదిరి కూర్చుంటారు. ఇలా కూర్చున్నప్పుడు మాట్లాడుతున్న ప్రసంగికుడికి అవకాశం ఇస్తారు. ఆ డయాస్ మీద నిలబడి మీ అందరికీ, అంటే మీరు గ్రీకులు అనుకోండి, మీ అందరికీ వినబడేలా నేను చెప్తాను అన్నమాట. అయితే ఆల్రెడీ మీరు కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటారు, మౌలికంగా కొన్ని ఫిక్స్ అయిపోయి అంటే ఈ ప్రసంగం మనకు అనుకూలంగానే చెప్పాలని మీరు ప్రిపేర్ అయి ఉంటారు. అంటే మీకు ఎన్నిసార్లు ఏది చెప్పినా మీకు అనుకూలమైన ప్రసంగమేనని చెప్పాలి తప్ప, మీకు విరుద్ధమైన ప్రసంగం చెబితే ఆ సభలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గ్రేప్ జ్యూస్ ఒకటి ఇస్తారు. గ్రేప్ జ్యూస్, మీరు ఆ బొమ్మను మీరు గమనిస్తున్నారు లేదో, ఏం చేస్తారు? గ్రేప్ జ్యూస్ ఇస్తారు. అంటే ఒక 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 బౌల్లో, ఒక గిన్నెలో గ్రేప్ జ్యూస్ వేస్తారు. ఆ గ్రేప్ జ్యూస్ మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఒకడు అడ్డంగా వచ్చి ఆ గ్రేప్ జ్యూస్ ఇచ్చేస్తాడనమాట. గ్రేప్ జ్యూస్ ఇస్తే ఏమైంది? గ్రేప్ జ్యూస్ అంటే ద్రాక్ష రసం తెలుసుగా. ద్రాక్ష రసం ఇస్తే ఏమైంది? ద్రాక్ష రసం అయితే పర్లేదు, ద్రాక్ష రసంలో తేళ్ళు పాముల యొక్క విషం కల్పిస్తారు. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే ఆ నిలబడి మాట్లాడుతున్న ప్రసంగం వలన మనకేమన్నా మనోభావాలు దెబ్బతింటే వీడు మళ్ళీ ఎలాంటి ప్రసంగం చేయకూడదు, ఇదే లాస్ట్ ప్రసంగం అని చెప్పి ఆ ప్రసంగికుడు చనిపోవడానికి గ్రేప్ జ్యూస్లో ఏం కలుపుతారంటే, చెప్పండి, పాములు తేళ్ళు యొక్క విషం కలుపుతారు. ఆ విషం కల్పించేస్తారు. అంటే ఇప్పుడు ఆ బొమ్మ మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థమవ్వాలి, ఈ సోక్రటిస్ అనే ఆయన గ్రీకు పౌరుడే, ఎథెన్స్ బాగా ఎరిగిన వాడే, ఆ రోజుల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడే. ఈయన ఈ అరియోపగని సభలో ఒకరోజు పెద్ద ప్రసంగం చేస్తాడు. అంటే పౌలు గారికి కొన్ని సంవత్సరాల ముందు, బాగా వినాలి చరిత్ర, నా మాటలు అర్థమవుతున్నాయి లేదో, పౌలు గారి యొక్క ప్రసంగానికి ముందు కొన్ని సంవత్సరాల ముందు ఈయన ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగం ఇనిన ఈ గ్రీకులకి నచ్చదు. వీళ్ళు ఏం చేస్తారంటే
నీ ప్రసంగం మా మనోభావాలను కించపరుస్తుంది కనుక, మన ఆరాధన మన యొక్క విగ్రహారాధనను కించపరిచేలా మాట్లాడావు గనక, దైవత్వాన్ని గురించి మేము అనుకున్న నిర్వచనాల ప్రకారం నువ్వు మాట్లాడలేదు గనక ఇంక నువ్వు మాట్లాడడానికి వీల్లేదని గ్రేప్ జ్యూస్ పంపించారన్నమాట. గ్రేప్ జ్యూస్ అంటే ఏంటి? విషం. ఆ విషం ఇచ్చేటప్పుడు ఆయన బాధపడ్డాడు. ఛే, నా ప్రజలు నా మాటే వినలేనప్పుడు, నా సొంత దేశంలో నా సొంత రాజధానంలో నా ప్రజలే నా బోధన అర్థం చేసుకోలేనప్పుడు ఇలాంటి ప్రజల మధ్య బతికిన ఒకటే, చచ్చిన ఒకటే అని చెప్పి ఇలా ఇవ్వండి అని ఆ గ్రేప్ జ్యూస్ తీసుకుని తాగేస్తాడు. ఇలా తాగేసి కొన్ని గంటలు మంచం పడతాడు. ఆయన తాగేస్తున్నప్పుడు ఆయన గురువుగా ఆయన చుట్టూ చాలామంది శిష్యులు ఉంటారు. ఈ శిష్యులలో ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు ప్లేటో. ఎవరు? 6వ తరగతి పుస్తకాల నుంచి ఉంటుంది. ఎవరని అడిగారంటే మీరు కరోనా బ్యాచ్ అని ఫిక్స్ అన్నమాట. ఇంకా ఫ్లేటో, టాల్మీ, ఈ పదాలు తెలుసు కదా, కోపర్నికస్. ఈ సైన్స్ ఒక జోన్లో నడుస్తున్నప్పుడు ఫ్లేటో సిద్ధాంతం అని చదువుకుంటాం మనం. అంటే వీళ్ళ గురువు గారు అంటే ఆయన సోక్రటిస్ గురువు అయితే ఆ గురువుల్లో చాలామంది శిష్యులుంటే ఆ శిష్యులలో ఒక మంచి నాలెడ్జ్ ఉన్న శిష్యుడు ఎవడంటే ఫ్లేటో. ఈ ఫ్లేటో దగ్గర ఉన్నట్టు చూస్తే ఆ రెడ్ డ్రెస్, ఊహించుకోండి అది ఊహా చిత్రమే, ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న వ్యక్తే ఫ్లేటో. ఈ ఫ్లేటో గురువుగారు చనిపోతుంటే చాలా బాధపడతాడు. నేను ఎందుకు చెప్తున్నాను వినాలి. గురువుగారు చనిపోతుంటే బాధపడితే అప్పుడు కొత్త ఫిలాసఫీ చెప్తాడు గురువుగారు. ఏమని చెప్తాడంటే, మీరు మా గురువు యొక్క దేహాన్ని మీరు చంపగలుగుతున్నారు కానీ ఆత్మను చంపలేరు. దేహం ఎక్కడ ఉండిపోద్ది, మా గురువి ఆత్మ, మా గురువు ఆత్మ, మా సద్గురువు ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకి వెళ్ళిపోద్దని మొట్టమొదటిసారి ఈ ప్రసంగం చేసింది ప్రపంచంలో ఎవరు అంటే చెప్పండి, ఫ్లేటో. ఈ ప్రసంగం అక్కడితోనే ఆగిందా? భీమవరం దిరుసుమరు వరకు వచ్చింది. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? పిల్లలు చనిపోతే మనం ఏం చెబుతున్నాం? దేహం ఎక్కడ ఉండిపోయింది, ఆత్మ చెప్పండి దేవుని ఎత్తుకు పోయింది అని చెప్తున్నాం. బైబుల్ మిమ్మల్ని అందరిని నడుస్తున్న ఎన్ని సంవత్సరాలు మీరు చచ్చుకొస్తారు నాకు తెలియదు, ఎన్ని ప్రసంగాలు విన్నారు నాకు తెలియదు, ఎన్ని జ్ఞాపకార్థ కూడికి వెళ్ళారు నాకు తెలియదు, సండే స్కూల్ ఎన్ని సంవత్సరాలు మీరు స్టార్ట్ చేశారు నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, బైబిల్లో ఎక్కడైనా చనిపోయిన వ్యక్తి వెంటనే దేవుని రమ్ము దగ్గరికి వెళ్ళిపోతాడని ఉందా? మరి ఈ మాటలు మన పిల్లల వరకు ఎలా వచ్చాయి? గ్రీకుల ప్రసంగాలు అన్ని మతాల్లోనికి వెళ్ళిపోయాయి. బైబిల్ చెబుతున్న పునరుద్ధానపు జీవితం వేరు, బయట మనం మాట్లాడుకుని మనం నమ్ముతున్న పునరుద్ధాన జీవితం వేరు. ఇది తెలియకుండా చాలామంది ప్రసంగికులు కూడా వాళ్ళ ప్రసంగాల్లో చెబుతున్నారంటే ఇది బైబిల్ బోధ కాదు, వాళ్ళ గ్రీకులు బోధ చెబుతున్నారు. మరలా అర్థమైనట్టుంది? అర్థమవలేదని నాకు అర్థమైంది, జాతక వినండి. అంటే ఇప్పుడు ఇది గ్రీకుల ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ. ఇంకా ఎలా వచ్చింది దీన్ని? టెలిఫీ అని ఒక దేవత గుడిలో, బాగా వినాలి, టెలిఫీ అంటే గ్రీకు దేవత, దావుడి పేరు టెలిఫీ. ఆ టెలిఫీ అనే ఆ గ్రీకు దేవత గుడిలో ఫ్లూటెక్ అని ఒక యాజకుడు ఉండేవాడు. ఆ ఫ్లూటెక్ అనే యాజకుడు ఈ ప్రసంగాన్ని రికార్డ్ చేశాడు. అంటే ఈ ప్రసంగం చేసింది ఎవరు అంటే, దీన్ని రాసింది ఈ ఫ్లూటెక్ అనే దాన్ని, ఫ్లూటో అనే ఆయన ఈ ప్రసంగాన్ని హైలైట్ చేశారన్నమాట. అంటే ఆత్మే ప్రాముఖ్యమైనది, శరీరము నిష్ప్రయోజనమని ఈ మాటలన్నీ తీసుకొచ్చింది ఎవరు? వేళ్ళే. మీకు బైబిల్లో సింక్ అయినట్టే ఉంటుంది, కానీ బైబిల్ కాదు అది, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడుతున్నది క్రైస్తవ బోధ కాదు, ఇదంతా గ్రీకుల బోధ, కానీ మన క్రైస్తవ బోధ అన్నట్టే ఉంది. క్రైస్తవుల బోధలాగా అనిపిస్తుంది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది. అంటే ఇది క్రైస్తవ బోధలు కాదా? కాదు, ఇది గ్రీకులు నేర్పించేశారు. అంటే ఈ ఫ్లూటెక్ అనే యాజకుడు, ఫ్లూటో, వీళ్ళిద్దరు కలిసి ఇది చర్చల్లో కూడా చెప్పుకుపోయేలా చాలా బలమైన ప్రసంగాలు చేస్తారు. అందుకే వీళ్ళు మాట్లాడిన మాటలకు బైబిల్లో ఆధారాలు ఉండో. రెండవది, ఇలా బైబిల్లో ఆధారాలు లేనివి చాలా ఉన్నాయి. ఇంకా నేను చెప్తాను వినండి.
మనం నమ్ముకునేది మరొక నమ్మకాలు బైబిల్లో లేనివి కొన్ని నమ్మకాలు బయట ఉన్నాయి. చాలామంది నమ్ముతారు, మన సైడ్ తక్కువ, ఇంకా పై ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి. మనం ఎవరైనా చనిపోయినప్పుడు చిన్న చిన్న పాపాలు చేసి చచ్చిపోతాం కదండి. చిన్న చిన్న పాపాలు అంటామండి, అందరం పెద్ద పాపాలు చేసి చిన్న చిన్న పాపాలు చేసి చనిపోయిన తర్వాత మనం డైరెక్ట్ మరి దేవుడు పరలోకాన్ని తీసుకుపోడు గనక మనల్ని ఏం చేస్తాడంటే మనకి ట్రైనింగ్ ఇవ్వడానికంట, మనం సరి చేయడానికి, మనకి టీచింగ్ ఇచ్చి మనల్ని సరి చేయడానికి దేవుడట ఒక రెస్ట్ ప్లేస్లో పెట్టి అబ్రహాం లాంటి గురువుల్ని పిలిచి కొంచెం వీళ్ళని సరి చేయండి అని దేవుడు చెప్తాడట. వీళ్ళని సరి చేసిన తర్వాత బాగుపడ్డారా అనుకున్నప్పుడు అప్పుడు వీళ్ళని అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారట, దేవుడు ఉన్న లోకాన్ని తీసుకు. ఇలాంటి బోధలు ఎన్నో ఉన్నాయండి. చనిపోయిన వెంటనే దేవుని దగ్గరికి పోతాం, మనం చిన్న చిన్న తప్పులు చేస్తే అబ్రహాం లాంటి గురువు గారిని పంపించి మనం సరి చేసి దేవుడు కొంచెం మార్చుకొని తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటివన్నీ క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే మనం చనిపోతే అక్కడికి వెళ్ళమా అంటే బైబిల్ కాస్త అలాగ అడుగుదాం, అర్థమవుద్ది. ఏం అర్థమవుతుంది ఒకసారి, మీరు నేను కాదు కానీ శిష్యులలో పెద్దోడు ఒక ఆయన ఉన్నాడు, కొంచెం కోపం ఎక్కువ ఆయనకి. ఎవరైనా పేతురు గారు. ఆయనతో మన ప్రభువుని అడిగిద్దాం. ఒకసారి వెళ్దారండి మత్తయి సువార్త, మత్తయి సువార్త, మత్తయి సువార్త 19వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం నుంచి చూడండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించినిమి గనుక మాకు ఏమి దొరుకునని ఈరోజు క్రైస్తవులు ఏమడుగుతున్నారో ఆ రోజు పేతురు గారు కూడా అదే అడిగారు. ఈరోజు యేసు ప్రభుని మీరు ఎందుకు నమ్మారు అంటే ఏదో ఒకటి దొరుకుతుందనే నమ్మారు. ఆ రోజు పేతురు గారు కూడా ఏమడుగుతున్నారు, అన్నీ వదిలేసి ఇల్లు వాకలే సంపద ఉద్యోగాలు పనులు బాట్లు మనుషుల్ని అన్నీ వదిలేసి నీ వెనక్కి వచ్చేసాం, మాకు ఏం దొరుకుతాయి, మాకు రివార్డ్స్ అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. మనలాగే అడిగాడు ప్రభువా, 3 వారాల నుంచి వస్తున్నావు, మాకేమి ఇస్తావు, ఇల్లు ఇస్తావా అని అడిగారు. ప్రభువా, 7 వారాల నుంచి వస్తున్నావు, మాకు ఉద్యోగం ఇస్తావా అని అడిగారు. ప్రభువా, 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం, ఇప్పటికైనా మాకు పిల్లల్ని ఇస్తావా. సేమ్ మనలాగే అడిగాడు. ఎవరు చెప్పండి, పేతురు గారు. పేతురు గారు కాకపోతే ఆయన కొంచెం అడిగింది లౌకికంగా అడిగినా ప్రభు యొక్క సమాధానం మాత్రం కొంచెం ఆత్మీయ అర్థాలతో చెప్పాడు. ఏమని చెప్పాడు మళ్ళీ చదువుదాం. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించినది కనుక మాకు ఏం దొరుకును. ఈ లోకంలో మళ్ళీ చెప్తున్నాను, మాకు ఏం దొరుకును, నేను డైరెక్ట్ చెప్తాను, మీకు నచ్చినా నచ్చకపోయినా, మాకు ఏం దొరుకుతుంది యేసు ప్రభుని నమ్ముకుంటా అంటే బంగారం కడ్డీ దొరకదు, వజ్రం దొరకదు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం దొరుకుతాయి, ఏమీ దొరకో. ఈ ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళే లోపు దారిలో ఏమీ దొరకో. ఈ లోకంలో నువ్వు అనుకున్నవి ఏమీ దొరకకపోవచ్చు, దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఆయన నమ్ముకుంటే ఏం దొరుకుతాయి, ఈ లోకంలో దొరుకుతాయని ఆయన చెప్పలేదు. కానీ పేతురు, ఇక్కడేం దొరుకుతాయి కాదు, అసలు విషయం ఒకటి నీకు తెలియాలి, రాబోతున్న అదృశ్య లోకంలో నీకు ఒకటి కన్ఫర్మ్ చేసి రెడీగా ఉంచాను. పేతురు అడిగింది ఏంటి, అన్నీ వదిలేసి వచ్చా, మాకేం దొరుకుతుందని ఈ లోకపు దృష్టికోణంలో అడిగాడు. ప్రభు ఏ దృష్టికోణంలో చెప్తున్నాడు, రాబోతున్న ఒక కాలము, రాబోతున్న ఒక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునరుజ్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఇశ్రాయేలు 12 గోత్రపుల వారికి తీర్పు తీర్చెదరు. ఏం చెప్తున్నాడండి పేతురు, ఏమడిగాడు, నిన్ను నమ్ముకొని 3.5 సంవత్సరాలు తిరుగుతున్నావు, రేపో మాపో వెళ్ళిపోతానంటున్నావు, ఏంటి గొడవ ఏంటి, మాకేం అర్థం అవట్లేదు, మాకేమన్నా దొరుకుతుందా అని అడిగితే పేతురుకి ప్రభు చెప్పాడు 12 సింహాసనాలు రెడీ చేశాను అన్నాడు. ఎప్పుడు ప్రవ్వా, ఎక్కడ ప్రవ్వా అంటే ఎక్కడ, దిరుసుమర్లో ఒకటి, భీమవరంలో ఒకట, ఎక్కడ 12 సింహాసనాలు రెడీ చేశానాడు. ఎక్కడ రెడీ చేశాడు పదం చూద్దాం. ప్రపంచ పునర్జన్మందు ఏంటట,
ప్రపంచ పునర్జన్మందు, ప్రపంచ పునర్జన్మ అంటే పునర్జన్మ, జన్మ, జన్మ అంటే చెప్పాలి, జన్మ అంటే చెప్పండి, మస్సులు నోట్లో నాలుగు లేనంత యాక్టింగ్ చేయకండి, చెప్పండి. జన్మ అంటే పుట్టడం, జన్మ అంటే పుట్టడం. ఏది మళ్ళీ పుడుతుందంట, ఏది మళ్ళీ పుడుతుందంట, ప్రపంచం మళ్ళీ పుడుతుంది. ఏం పుడుతుంది? ప్రపంచం మరల పుడుతుంది అంటే ప్రపంచ పునర్జన్మ అంటే. ఇది మన తెలుగు వాళ్ళు రాసేయడానికి పదం వాడారు, కానీ ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి దానికి, పునఃస్థితి స్థాపన, పునఃస్థితి స్థాపన, పునర్జన్మ, పునఃస్థితి స్థాపన అంటే ప్రపంచం మళ్ళీ పుడుతుంది అంటున్నాడంటే ఆల్రెడీ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం మళ్ళీ ఏమవుద్దట చెప్పాలి, ఈ ప్రపంచం ఏమవుద్దట పుడతాదట. అంటే ఉన్న ప్రపంచం మళ్ళీ పుట్టడం ఏంటి అంటే, ఇప్పుడు ఈ కనబడుతున్న ఈ ప్రపంచం ఒరిజినల్ కాదా? ఈ పదాన్ని బట్టి అర్థమవుతుంది కాదు. పునఃస్థితి స్థాపన, స్థాపన, స్థాపన అంటే మళ్ళీ ప్రపంచం స్థిరపరచబడతాది అంటున్నాడంటే ఇది స్థిరముగా లేదా లేదు? నా మాటలు అర్థమవుతున్నా లేదా? పావు పేతురు, నువ్వు ఇక్కడ ఇల్లు తీసుకున్న ఇల్లు శాశ్వతంగా ఉండదు, ఇక్కడ నువ్వు ఆస్తి తీసుకున్న ఆస్తి శాశ్వతంగా ఉండదు, ఇక్కడ నువ్వు ఏం పొందుకున్న ఇవి శాశ్వతంగా ఉండవు, ఇక్కడ ఇది నీకు స్థిరమైనది కాదు. స్థిరమైనది ప్రపంచం మళ్ళీ పుట్టాలి, అప్పుడు స్థిరముగా ఉంటాయి, నిత్యము ఉంటాయి. అంటే ప్రపంచానికి ఏమైంది? ఏదో జరిగింది. మరలా ప్రపంచానికి ఏం జరిగింది? ఏదో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇందాక ప్రశ్నలు లేసాం అంటే, చనిపోయిన మనము దేవుని దగ్గరికి వెళ్ళము, ప్రపంచము ఇప్పుడు చూస్తున్నది ఇది ఒరిజినాలిటీ కాదు. మీరు అనుకోవచ్చు, మరి ఇందాక కీర్తన గ్రంథం మనం చదివినప్పుడు తరతరముల నుండి నివాస స్థలం నీవే అని చదువుకున్నాగా, అంటే తరతరముల నుండి నివాస స్థలం నీవే అంటే అందరం ఏమనుకున్నామంటే, ముందు అమ్మ గర్భంలో పుట్టడానికి ముందు మనం ఎవరి గర్భంలో ఉంటామనుకుంటున్నాం చెప్పాలి, చెప్పండి, ఏం సిగ్గుపడకని చెప్పండి. ఎవరి గర్భంలో ఉంటాం అనుకుంటున్నాం? దేవుడి గర్భంలో ఉంటాం అనుకుంటున్నాం. అందుకే కొంతమంది ఏం చేశారంటే, మరీ దేవుడి గర్భంలో ఉంటే ఉన్నామంటే బాగోదని దేవుడికి భార్యను తెచ్చారు. ఆవిడ పేరు దేవుడమ్మ. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే దేవుడు తండ్రి అయితే ఇంకొక తల్లి ఉంటే వీళ్ళకి పెద్ద కొడుకు యేసుప్రభు వారంట, బాగా వినాలి, వీళ్ళకి పెద్ద కొడుకు యేసుప్రభు వారైతే రెండో ఆయన ఎవరట? పరిశుద్ధాత్ముడట. మూడో వ్యక్తులు ఎవరట? మనమంట. ఇప్పుడు యేసుప్రభు మనకి ఏమయ్యాడట? పెద్ద అన్నయ్య అంట. పరిశుద్ధాత్ముడు ఎవరంట? చిన్న అన్నయ్య అంట. సీరెత్తడు ఇలాంటి బోధలు విన్నారంటే నా మాటలు అర్థమవుతున్నా లేదంటే, ఇలాంటి దుర్బోధ ఎలా వచ్చింది? మళ్ళీ చెప్తున్నాను, ఫ్లూటెక్ అనే యాజకుడు, ప్లేటో అనే ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ కూర్చున్న పెద్ద మనిషి, ఆ రోజు వాళ్ళకు అర్థమైన వాళ్ళ యొక్క గ్రంథాల్లో నుంచి, వాళ్ళ ఫిలాసఫీలో నుంచి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మన క్రైస్తవ బోధల్లో కూడా వచ్చేసాయి. మరి కీర్తన గ్రంథంలో తరతరముల నుండి నివాస స్థలం నీవే అంటే ఏంటి? అక్కడ ఏంటంటే తరతరముల నుండి నివాస స్థలం అంటే నువ్వు పరలోకులుండో అక్కడి నుంచి మేము వచ్చామని కాదు. తరతరములు నివాస స్థలం అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, టెక్స్ట్ వేరే అయిపోద్ది సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. తరతరముల నుండి నివాస స్థలం అంటే మా అయ్యలు, మా తాతలు, మా ముత్తాతల దగ్గర నుంచి నీవే మాకు నివాసం అంటే మా విలవేలుపు కులదైవము నీవే అని అర్థం. అర్థమైతే ఒకసారి అల్లులే చెప్పండి. అర్థమైంది, దేవుని మహిమ కలుగుతుంది. చెప్పండి, తరతరముల నుండి నివాస స్థలం నీవే అంటే నీవక్కడున్నావు, అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాం, మళ్ళీ మేము చచ్చిపోయాక నీ దగ్గరికి అక్కడికి వచ్చేస్తాం నీ పట్టులోకి అని కాదు. తరతరముల నుండి అంటే మా ముత్తాతలకు నీవే, మా తాతలకు నీవే, మా అయ్యలకు నీవంటే మా ముత్తాతల దగ్గర నుంచి మా విలవేల్పు ఎవరైతే ఉన్నారో ఆ విలవేల్పు నీవే. బయట అంటారు ఆ విలవేల్పు కులదైవమని, అంటే మా విలవేల్పు మా తాతల దగ్గర నుంచి దేవుడు ఎవరైనా ఉన్నారంటే తరతరము. తరం అంటే ఏంటి? తరతరములు, మూడు నాలుగు తరాల నుంచి మాకు దేవుడవు నీవే. మూడు నాలుగు తరాల నుంచి దేవుడు నీవే. మనమేమంటాం? మనమేమనుకుంటామంటే, మనం ఎందుకంటే సహజంగా మనకున్నంత ఒళ్ళు బతుకు ఇంకెక్కడ ఉండదు,
పోనీ ఆ చెప్పే వాళ్ళు ఏమైనా చదువు చెప్తారా? వాళ్ళు చెప్పరు. చెప్పేటప్పుడు వింటారా? వినరు. కనీసం ఎక్కడైనా చదువుతారో ఉండరు. పోనీ థియాలజీ తెలియదు, పుస్తకాలు ఫాలో అవరు. ఒక ఆథర్ని కమిట్మెంట్ ఉండదు. మరేముంది, ఎక్కడ లేని వల్లమాల పొగరు ఉంటుంది మనకి, మా దేశంలో ఎరా అన్నట్టు. మన తలకాయ మనకేం తెలియదు అని అడుగుతున్నాను. మనకు బైబిల్లో చాలా విషయాలు తెలియదు, మిక్స్ అయిపోయాం, కొన్ని బోధలతో కల్ట్ అయిపోయాం. ఇంకా చెప్పాలంటే ఈ సనాతన ధర్మాలను చెప్పుకుంటున్న మైత్ ఫిలాసఫీ, మైత్ అంటే పుక్కిట పురాణాలతో కొన్ని మనం క్రైస్తవ బోధల్లో కలిపేశాం. విందాం అంటే కీర్తన గ్రంథం అర్థం అది కాదు అని మనకు అర్థమవుతుంది. మరి మనం దేవునికి పుట్టినట్టు బైబిల్లో ఉందగా అంటే, అందుకే స్క్రీన్ మీద కొన్ని చూపించడానికి నేను రెడీ అవుతున్నాను. చూద్దాం ఒకసారి ఆది కాండం తీయండి, ఒకసారి మీరు అది పెట్టండి అన్న. ఆది కాండము మొదటి అధ్యాయం చాల జాతికి వినండి. ఆది కాండము మీరు మర్చిపోకండి, మీరు వచ్చింది జ్ఞాపకార్థపు సభకే, జాతికి వినండి. చివరికి వెళ్ళేసరికి మన లైఫ్ ఏంటి మనకు అర్థమవుద్ది. ఆది కాండము మొదటి అధ్యాయం ఇంకోటి ఉంటుంది చూడాన. ఆది కాండము మొదటి అధ్యాయం 20వ వచనం చూడండి, చూపించండి. ఆది కాండం మొదటి అధ్యాయం 20వ వచనం. దేవుడు జీవము కలిగి చలించి వాటిని, ఎవరెవరు చదవండి, దేవుడు జీవము కలిగి చలించి వాటి జలసరములను సమృద్ధిగా పుట్టించిన, బాగా వినాలి, జీవము కలిగి చలించు వాటిని సమృద్ధిగా పుట్టించిన. అంటే ఇవేంటండి, జంతువులు, జలసరములు, బాగా వినాలి, జంతువులను జలసరములను దేవుడు ఏం చేశాడట, పుట్టించాడు. పుట్టించాడన్న పదాన్ని ఏమంటారు, క్రియేట్, అంటే సృష్టించాడు, క్రియేట్ చేశాడు. అంటే జంతువులను ఏం చేశాడండి, క్రియేట్ చేశాడు. జంతువులు ఏం చేశాడు, సృష్టించాడు. ఆ పదం బాగా గుర్తుపెట్టుకోండి. 21వ వచనం కూడా చదవండి. దేవుడు జనములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము కలిగి చలించు వాటిని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని దేవుడు సృష్టించెను, తయారు చేసెను. బాగా వినాలి, జంతువులు ఏం చేశాడండి, సృష్టించాడు. జలసరాలను ఏం చేశాడండి, సృష్టించాడు. ఇప్పుడు బాగా వినాలి, ఇక్కడ ఒక పదం వాడాడు నాకు రివర్స్ కనబడుతుంది, మీరు వీలైతే చదువుకోండి, అక్కడ ఉంటుంది. మూడు భాషలు కనబడితే చూడండి, ఇంగ్లీషు, ఎబ్రూ, మనకి గ్రీకు నెంబర్స్ మనకు కనబడితే చూడండి, అంటే మూడు లాంగ్వేజెస్ కనబడుతున్నాయి. ఈ మూడు భాషల్లో నేను చదివిన పదం అక్కడ ఉందో మీరు ఉందో లేదో చూడండి. మొట్టమొదటిది ఇబ్రూలో దీన్ని ఏమంటారంటే జీవము కలిగించు, అంటే జీవము కలుగు జీవించు ఈ ప్రాణులను ఏమంటారంటే నెఫాస్ అంటారు. అక్కడ ఉందో లేదు చూడండి, నెఫేస్ అని కూడా అంటారు. ఏంటట, నెఫేస్ ఉంది అక్కడ. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంగ్లీష్లో లివింగ్ క్రీచర్స్ అని ఉంది చూడండి పైన, లివింగ్, చదువుకునే పిల్లలు మీరు వినండి, అలాగ అర్థం కాకపోతే మీరు చెప్పండి. లివింగ్ క్రీచర్స్ అన్న దానికి తెలుగులో ఏమని రాస్తారంటే జీవించు ప్రాణులు, దాన్ని ఇబ్రూలో ఏమంటారంటే నెఫేస్ అంటారు, నెఫేస్ అంటారు. అదే పదం మళ్ళీ 21వ వచనంలో కూడా వాడారు, నెఫేస్ ఏమంటారు, నెఫేస్, మళ్ళీ లివింగ్ క్రీచర్స్ అంటారు. ఇప్పుడు బాగా వినండి, నెఫేస్ అంటారు. గ్రీకులో దీన్ని ఏమంటారంటే సుఖీ అంటారు, సఖీ కాదు, సుఖీ అంటారు. ఏమంటారు, సుఖీ అంటే. ఈ నెఫేస్ అంటే దేన్ని సూచించే పదం, నెఫేస్ అంటే ఆడు ఎవడో అనుకోకండి, నెఫేస్ అంటే ఆత్మ కలుగు జీవించే ప్రాణులను, జీవించే ప్రాణులను ఎబ్రూలో ఏమంటారంటే నెఫేస్ అంటారు. తెలుగులో ఏమంటారు, ఆత్మ కలిగి జీవించే ప్రాణులని తెలుగులో అంటారు. అంటే జంతువులకు కూడా ఏమున్నట్టు చెప్పాలి, జంతువులకు ఏమున్నట్టు, ఆత్మ ఉన్నట్టు. ఇది మీకు అర్థమైతే ఆది కాండము మొదటి అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో జంతువులకు కూడా ఆత్మ అర్థం వచ్చే నెఫేస్ అనే పదం వాడాడని మనకు అర్థమైతే ఆత్మ కలిగించిన వాటిని దేవుడు ఏం చేశాడట, సృష్టించాడు, తయారు చేశాడు. అంటే ఇప్పుడు ఈ జంతువుల ఆత్మలు పరలోకం నుంచి వచ్చేసాయా,
ఈ సృష్టిలో ఆ ఆత్మలను శరీరాలను సృష్టించాడా? చెప్పాలి. పరలోకంలో దేవుని దగ్గర నుంచి ఈ జంతువులకు ఉన్న ఆత్మలు అక్కడి నుండి వచ్చాయా? లేదా దేవుడు ఆ ఆత్మలను సృష్టించాడు? ఇక్కడ ఉందిగా, సృష్టిలో అంటే ఆరో దినం వచ్చేసరికి ఈ జంతువులు ఏం చేస్తున్నాడు? ఈ భూమి మీదే ఈ సృష్టిలోనే ఈ ఆత్మలు ఏం చేస్తున్నాడు? సృష్టి అంటే దేవుడు శరీరాలనే కాదు తయారు చేస్తా, శరీరాలనే కాదు సృష్టిస్తా, మరి ఆత్మలను కూడా సృష్టించాడు. ఇది మీకు క్లారిటీ ఉంటే ఇప్పుడు మన ఆత్మలకు వద్దాం. ఇప్పుడు మన ఆత్మలు సృష్టింపబడ్డాయా? మన ఆత్మలు డైరెక్ట్ పరలోకం నుంచి వచ్చాయా? చెప్పాలి. ఇప్పుడు మీకు ఫ్లేటో ఉన్నాడో పౌలు ఉన్నాడో మీకు అర్థమైపోద్ది. చెప్పాలి, మన ఆత్మలు సృష్టింపబడ్డాయా? లేకపోతే అంటే జంతువుని ఎలాగైతే జంతువుని, జంతువు యొక్క దేహాన్ని, దాని ఆత్మను ఎలాగైతే తయారు చేశాడని ఇప్పుడు ఆది కాండం మనం చదువుకున్నామో, మనల్ని కూడా అలాగే తయారు చేశాడని బైబిల్ చెప్తుందా? లేకపోతే ప్లేటో చెప్పినట్టు పరమాత్ముడి దగ్గర నుంచి ఆత్మ వచ్చి శరీరము ఈ సృష్టిలో వచ్చి ఈ రెండు కలిస్తే మనిషి అయ్యాడని బైబిల్ చెబుతుందా? ఆది కాండం జంతువుల దగ్గర ఎలాగైతే చెప్పిందో అదే ఆది కాండం మనిషి నిర్మాణం దగ్గర కూడా అదే చెప్పింది. ప్లేటో చెప్పినట్టు బైబిల్ చెప్పలేదు. ముఖ్యాంశాలు చాలామందికి అర్థమవ్వని నాకు అర్థమవుతుంది. అర్థమవకపోయినా దేవుని మీద భారం వేసి ముందుకెళ్ళిపోతున్నాను నేను. రెండవ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ చూడండి. రెండవ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాణ్ణి రాసికా రంధ్రములలో జీవవాయువు నోదగా, అక్కడ మళ్ళీ ఏం పదాలు ఉన్నాయి చూడండి, లివింగ్ క్రీచర్ అని ఉంది, ఇంకా నెఫేస్ అని ఉంది. అంటే జంతువుల దగ్గర ఏ పదమైతే వాడారో, బాగా వినాలి, జంతువులు సృష్టించినప్పుడు ఏ పదమైతే వాడాడో మనిషిని సృష్టించినప్పుడు కూడా చెప్పండి అదే పదం వాడాడు. అంటే మీకు డౌట్ రావచ్చు, అంటే తరతరముల నుండి నివాస స్థలం నీవే అంటే మనం అక్కడ పుట్టలేదా? అక్కడ పుట్టలేదు, మరి దాని అర్థం ఏంటి? మా తరతరాలు అంటే మా తాతల దగ్గర నుంచి మా దేవుడు నీవే అని చెప్పే వాక్యమే తప్ప మా తరతరాల దగ్గర నుంచి చచ్చిపోయిన వాళ్ళందరూ నీ దగ్గరికి అక్కడికి వచ్చేస్తున్నారని కాదు దాని అర్థం. నా మాటలు అర్థమవుతలేదు, చనిపోయిన వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తున్నారని కాదు. తరతరాలంటే మా తాతల దగ్గర నుంచి దేవుడు నీవే అని అర్థం. 90వ కీర్తన అంటే మనము కూడా సృష్టింపబడ్డామా అంటే ఇక్కడున్న పదాలు మీరు చూడండి, నేను రాసుకొచ్చానండి, అది హెబ్రూ బైబిల్. అది ఏమైనా ఉందో చూడండి అక్కడ హెబ్రూ బైబిల్లో. మనం కూడా మీకు ఇంకా డౌట్ అయితే, మాకు ఇంగ్లీషు తెలుగు రాదు మాకు తెలియదు అన్నారు అనుకోండి, అక్కడ ఒక నెంబర్ ఉంటుంది చూడండి, నెంబరు 5315 అంటే మీరు ఆ నెంబర్ని హెబ్రూలో గ్రీకులో ఎక్కడ కొట్టినా ఆ నెంబర్ మీద ఉన్న అర్థం ఎప్పటికీ మారదు, అదే నెంబర్ ఉంటుంది. అందుకే వాళ్ళ నెంబర్లో కూడా మాట్లాడతారు, అంటే ఖచ్చితమైనవి. ఇక్కడ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, అంటే దేవుడు శరీరాన్ని సృష్టించాడని తెలుసు కానీ మనకు ఆత్మను కూడా సృష్టించాడన్న సంగతి చెప్పండి, క్లారిటీ లేదు మనకి. మరి ఊదాడుగా అంటే ఊది సృష్టించాడు, ఇంకా క్లారిటీ కావాలి. ఒకసారి జకరియా గ్రంథం తీయండి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృష్టించి, ఏమన్నాడండి చెప్పండి, ఆత్మను ఏం చేశాడట? చెప్పాలి, ఆత్మను ఏం చేశాడట? సృష్టించి. ఇప్పుడు చెప్పండి, మన శరీరం సృష్టింపబడ్డాదన్నది ఎంత వాస్తవమో చెప్పండి, మన ఆత్మ కూడా సృష్టింపబడిందన్నది కూడా అంత వాస్తవం. బండ గుర్తుపెట్టుకోండి, మనం అమ్మ గర్భంలోనికి దేవుడి దగ్గర నుంచి రాలేదు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మరి అమ్మ గర్భంలోకి దేవుడి దగ్గర నుంచి వచ్చామని చెప్పింది ఎవరు? సోక్రటీస్, వాళ్ళ శిష్యులు చెప్పండి,
ఫ్లేటో ఆ గుళ్ళో ఆ దేవత గుళ్ళో పనిచేసే ఫ్లూటక్ అని యాజకుడు చెప్పాడు. అవే మన చర్చిల్లో కూడా బోధలు వచ్చేసాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మలు సృష్టించిన దేవుడు అంటే జంతువులు సృష్టించిన దేవుడు మనిషిని కూడా సృష్టించాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంటండి మనుషులు జంతువులు ఒకటేనేటండి అని మీరు అనుకోవచ్చు. సోషల్ లైఫ్ ఒకటేనండి, సోషల్ లైఫ్ తెలుసుగా, ఈ సామాజిక జీవితం ఒక్కటే. జంతువులతో పోల్చేటట్టు ఒక తెలిసిన మేధావి ఏమన్నాడంటే, మ్యాన్ ఈజ్ చెప్పండి సోషల్ యానిమల్ అన్నాడు. ఆయన ఎందుకన్నాడు ఏమన్నాడు తెలియదు, కానీ ఆయన అన్నది మాత్రం రైట్ అండి. మనిషి సంఘ జీవి అంటే ఇన్ని జీవరాశుల్లో చెప్పండి, మనిషి కూడా జీవరాశి. మరి ప్రత్యేకత ఏముంది? కీర్తనలు ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కీర్తనలు ఏముంటుందంటే మనుషులను జంతువులను ఒకేలా సృష్టించిన దేవుడు వాటికి మనకి తేడా ఏంటంటే వాటికన్నా కాస్త బుద్ధి పరిపక్వత జ్ఞానములు మనకు ఎక్కువ ఇచ్చాడట. రెండవది తన స్వరూపమందు తన పోలుకు చొప్పున మనల్ని చేశాడట. మూడవది జంతువులకి ఎవరికి సృష్టిలో దేవుడు మనిషిని రిప్రజెంట్గా ఉండమని చెప్పలేదు, కానీ మనిషినే దేవుడు రిప్రజెంట్ అంటే దేవుడి స్వరూపముగా మనిషిని మాత్రమే చేసుకున్నాడు జంతువులని కాదు. అక్కడే తేడా. మిగిలిన లైఫ్ స్టైల్ అంతా చెప్పండి ఒకటే. అంటే అలాగే మనలాగే ఉంటాయంటే మనలాగే ఉంటాయి. నిన్నో మొన్న ఒక వీడియో చూశాను నేను, మీరు ముందు చూసారు లేదో నాకు తెలియదు, కానీ ఈసారి మీరు చూడండి. కోడి కోళ్ళు ఉన్నాయి కదండి, కోడిపుంజి చనిపోయింది. ఈ చనిపోయిన కోడిపుంజిని బయట పడేశారు. దానికి సహవాసం చేస్తున్న ఈ పెట్టుంటా చూసారా, ఆడజీవి పడేశారు. ఆ కుక్కల పెంచుకుంటున్న ఫామ్ హౌస్లో ఈ కుక్కలు ఇవన్నీ చూస్తున్నాయి. ఆ జీవి అక్కడ పడిపోయింది, కోడిపుంజి అక్కడ పడిపోయింది. వర్షం పడుతుంది, ఈ ఆడజీవి అయిన ఈ పెట్ట ఏం చేస్తుందో మీరు ఇంటికి వెళ్ళిందర చూడండి. వర్షం పడుతుంటే ఆ రెక్కలు ఇలా ఇప్పండి, ఆ చనిపోయిన కోడిపుంజి చనిపోకుండా తన రెక్కలు చేత కప్పుతుంది. అంటే మనలాంటి ఎమోషన్స్ జీవులకు కూడా ఉంటాయా అంటే చెప్పండి ఉంటాయి. మరొక ఉదాహరణ చెప్తాను. ఈ వీడియో కూడా చూసారు లేదో, ఇవి చూడకుండా సెత్తా సెదారాలు చూస్తే ఇంకేం చేయలేము. ఇంకా ఇలా పనికొచ్చే చూడండి, జీవితం అర్థమవుతుంది. ఒక వీడియో వచ్చింది, అది చాలా టెలిగ్రామ్లో కానీ, క్షమించండి, ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో బాగా తిరిగింది ఆ వీడియో. ఒక పెద్ద పిల్లికి చిన్నపిల్ల పుట్టింది. ఈ చిన్నపిల్లిని చూడడానికి చుట్టాలు వచ్చారు. చుట్టాలు వచ్చినప్పుడు మన బుద్ధి అంతా ఏంటంటే ఎప్పుడు ఎక్కడికెళ్ళి ఎదురు పట్టిపోతాం. ఈ వచ్చిన చుట్టాలు కూడా కుదురంగా ఉండకుండా, మీకు పెద్ద పిల్ల ఉందిగా, మాకు చిన్నపిల్లనిచ్చేయండి, ముద్దుగా ఉంది, మేము పెంచుకుంటామని చెప్పి ఈ చిన్నపిల్లని తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత యజమానులు ఇచ్చేసారు, చుట్టాలు తీసేసుకున్నారు. చిన్నపిల్లి ఏడుస్తుంది, మీరు వీడియో చూసారు లేదో. ఆ చిన్నపిల్లి చాలా గట్టిగా అంటే చాలా అది చాలా 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 గట్టిగా అరుస్తుంది. అది పెద్ద పిల్ల అక్కడ ఉంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వదిలేస్తే ఏం చేస్తుందని చెప్పి చిన్నపిల్లిని వదిలేశారు. పెద్ద పిల్ల ఏం చేసింది తెలుసా, రావద్దన్నట్టు మొహం అలా తిప్పేసింది, ముఖం పక్కకు తిప్పేసి పో అన్నట్టు సీరియస్గా దానికి వైపు చూసింది. అది ఎంత వచ్చి మమ్మీ మమ్మీ అని అనలేదు, కానీ ఆ ఫీలింగ్ ఇచ్చింది. తనకు జారబడుతుంది, హగ్ చేసుకుంటుంది, నన్ను చూడు అంటుంది. ఎంతగా చిన్నపిల్లెళ్ళి తనతో ఆ ప్రేమగా కలుద్దామనుకునే పెద్దపిల్లి పట్టించుకోలేదు. చిన్నపిల్లికి అర్థమైపోయింది, ఇంక మా అమ్మ నా వైపు చూస్తలేదు, ఇంక అనవసరం అని. ఎవరైతే వదిలేశారో మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ దొరకని ఆప్యాయత ఎక్కడ దొరుకుతుంది దానికి, అక్కడ దొరుకుతుందని ఆ పిల్లి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత వీడియో కట్ చేసి చూపిస్తాడు, సరిగ్గా 3-4 రోజులకి ఆ పెద్ద పిల్లి బెంగ పెట్టుకుని చచ్చిపోయింది. అంటే ఏముంది అందులో స్టోరీ రాసుకొచ్చారు. ఏం రాశారంటే ఆ చిన్నపిల్లిని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నప్పుడు తీసుకెళ్ళొద్దు అనేది చెప్పినా వాళ్ళు వినరు, విడదీయొద్దు అని అర్థమయ్యేలా వీళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు ఇది వెళ్ళిపోతున్నప్పుడు ఇంక నా దగ్గర నువ్వు ఉండొద్దు అని తన చిన్న జీవికి తన పిల్లకి చెప్పి అర్థమయ్యేలా చెప్పలేదు. తనకు అర్థమైంది ఒకటే, నేను ఇంక నిన్ను ప్రేమించట్లేదని అర్థమయ్యేలా తన ముఖం పక్క తిప్పుకుంది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ తను చూడట్లేదని తనకు అర్థమైందో ఆ చిన్నపిల్ల ఏం చేస్తుందంటే, ఇంక మా అమ్మ నన్ను చూడట్లేదని చెప్పి ఆ యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ విషయం ఏంటి తెలుసా, బిడ్డ ముందు అలా ప్రవర్తించింది, కానీ తర్వాత ఆ పెద్దది తల్లి బెంగ పెట్టుకొని చచ్చిపోయింది. పిల్లలు లేని జీవితం. అందుకండి
మూగ జీవులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాటిని విడదీయకూడదు, చచ్చిపోతాయి, బెంగబెట్టుకుని చచ్చిపోతాయి. మీరు చూసారలేదో, ఒక యజమాని ఎయిర్పోర్ట్లో కుక్కను వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన విదేశాలను తిరిగి వచ్చే వరకు ఆ కుక్క అలా ఎదురు చూస్తుంది. ఇలాంటి వెన్నున్నాయో జీవులు, అక్కడి వరకు ఎందుకు? ఆ వీధి కుక్క ఇక్కడ వచ్చే ఆగిపోద్ది. ఏ ఇక్కడ వరకు వచ్చి ఎందుకు ఆగిపోయింది? దాని పంచాయతీ ఎక్కడి వరకు ఉందో దాన్ని తెలుసు. సేమ్ లైఫ్, అక్కడ వరకు వస్తుంది, ఆగిపోద్ది, అక్కడ వరకు ఉంటుంది. కొన్ని కుక్కలు అలా తిరిగితే బోర్డర్లు అలా తిరిగి అలా టాయిలెట్ పోస్తూ తిరిగితే ఎందుకు? టాయిలెట్ ఎందుకు పోస్తుంది తెలుసా? ఇది మా అడ్డా, రే బయట నుంచి ఇంక మీరు ఎవరు రాకండ్రా, మీది ఆ ఇది, మాది ఈది అని చెప్పడానికి బోర్డర్ గీస్తాయి అన్నమాట అవి. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే కుక్కలకు కూడా ఈ నాలెడ్జ్ ఉంటుందా? ఉంటుంది. బంగారు పిచ్చుకలు మీరు చూడండి, ఏ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఊహల కందని కన్స్ట్రక్షన్ పిచ్చికి ఎంత గూడు ఎంత ఎలాగండి. అందులో మళ్ళీ రెండు గదులు, బయటికి రావడానికి బాల్కాని. మీరు చూసారా దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో? బయటకు వచ్చి వస్తుంది, మళ్ళీ ఏదైనా ఎక్కడానికి వీలు లేకుండా మళ్ళీ అడ్డు అడ్డుతేరా. సేమ్ లైఫ్ స్టైల్. అందుకే ఆ గుట్టు పక్షి ఈ గుట్టుకు రాదు, ఆ వీధికు ఈ వీధికి రాదు. అంటే జంతువులు లైఫ్ స్టైల్ ఉన్నట్టే మంది ఉంది. మనకి గదులు ఉన్నాయి, వాటికి గదులు ఉన్నాయి, వాటికి బొరియలు ఉన్నాయి, మనకి పిల్లలు ఉన్నారు, వాటికి పిల్లలు ఉన్నారు. కాకపోతే రిజిస్ట్రేషన్లో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండదంతే. సేమ్ లైఫ్ స్టైల్. ఆధార్ కార్డు ఉండదంతే. ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే లైఫ్ స్టైల్ ఒకటే. వాటికి మనకి తేడా ఎక్కడ వచ్చిందంటే, అవి సృష్టింపబడ్డాయి, మనం సృష్టింపబడ్డాం. వాటి దేహాలు తయారు చేయబడ్డాయి, మన దేహాలు తయారు చేయబడ్డాం. మరి వ్యత్యాసం ఎక్కడుందంటే, ఒక్కటే వ్యత్యాసం, వాటిని సృష్టించాడు మనల్ని తన స్వరూపమందు మనల్ని సృష్టించాడు. స్వరూపం అంటే మళ్ళీ స్వరూపం అంటే నల్లగా తెల్లగా ఎత్తుగా పొడవు కాదు. ఎందుకంటే దేవుడు ఇంతమంది ఉన్నామండి, దేవుడు స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. దేవుడు ఇంతమంది ఇన్ని రకాలుగా ఉన్నాం, అందరూ ఒకలా ఉన్నామా? లేం. మరి ఆయన స్వరూపంలో చేసుకున్నట్టే ఎలా ఉన్నాం? నలగొంటాడా ఆయన? తెల్లగొంటాడా? ఇక్కడ నల్లగున్నాం, తెల్లగున్నాం, ఎత్తుకున్నాం, సన్నంగా ఉన్నాం, ఇన్ని రూపాల్లో ఆయన ఎలాగుంటాడు? స్వరూపం అంటే ఇది కాదు, స్వరూపం అంటే గుణగణాలు, ఇమేజ్ అన్నారు దాన్ని. అంటే ఆయన లాంటి గుణగణాలు కలిగి ఉండేలా మన చేశాడు. ఈ గుణగణాలు ఎవరికి ఉండవంటే గుర్తుపెట్టుకోండి, దేవుడికి తెలిసిన మంచి చెడు, మంచి చెడు నైతికత మనిషికి తెలుసు. సృష్టిలో ఉన్న జీవులకి కొన్ని నైతిక విషయాలు చెప్పండి తెలియదు. వాటికి ప్రేమలు అనురాగాలు ఉన్నాయి, కానీ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అవి వాటికి ఉండవు. అందుకే అవి పుట్టిన పిల్లల్ని కొన్ని రోజులు తరిమేస్తాయి, తర్వాత వావి వరసలేడు ప్రవర్తిస్తాయి. ఎందుకంటే కొన్ని విలువలు వాటికి ఉండవు, మనకు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఈ లైఫ్ ఎలా స్టార్ట్ అయిందంటే, మన ఆత్మ అక్కడి నుంచి వచ్చింది కాదంటే అక్కడి నుంచి వచ్చింది కాదు. కాస్త బైబుల్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే టక్కమని ఒక రెఫరెన్స్ గుర్తొచ్చేది. ఆ రెఫరెన్స్ ఏంటంటే, యోబుతో దేవుడు మాట్లాడతాడుగా, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి, ఏకముగా నక్షత్ర దేవదూతలందరూ ఏకముగా కలిసి పాట పాడి నక్షత్రములు ఉద్భవించినప్పుడు నువ్వు ఎక్కడుంటివి అన్నప్పుడు, ఈ రెఫరెన్స్ గుర్తే చాలామంది ఏమన్నారంటే, యోబుని దేవుడు ఎక్కడుంటివి అని అడుగుతున్నాడంటే, యోబు ఎక్కడున్నట్టంట, దేవుళ్ళు ఉన్నాడన్నారు. ఎక్కడున్నాడట? దేవుళ్ళు ఉన్నాడు. అక్కడ ఉందండి. నువ్వు ఎక్కడుంటివి అని అడుగుతున్నాడంటే సందర్భం ఏంటి? సందర్భం ఏంటంటే, యోబు ఫీల్ అయిపోతున్నప్పటికి తన పిల్లలు చనిపోయారు, తన ఆస్తులు పోయాయి, తన జీవితం ఒక్కసారి తిరగబడిపోయింది. తన జీవితం ఒక్కసారి మారిపోయినప్పుడు యోబు కొన్ని పరాక మాటలు మాట్లాడు. పరాక మాటలు అంటే బాధలో దేవునికి నచ్చిన మాటలు కొన్ని మాట్లాడాడు. ఆయన ఏం మాటలు మాట్లాడాడంటే, మా అమ్మ గర్భంలో నేను పిండమగా ఉన్నప్పుడే రాలిపోతే బాగుంది అన్నాడు, నేను చీకటిలోనే ఆవిరైపోతే బాగుంది అన్నాడు, నేను మాయగా ఉన్నప్పుడే రాలిపోతే బాగుంది అన్నాడు, నేను వెలుగు చూడకపోతే బాగుంది అన్నాడు, అసలు నేను పుట్టకపోతేనే బాగుంది అన్నాడు. అంటే బాధల్లో ఇలాంటి మాటలు పలికేసినప్పుడు దేవుడు వచ్చి యోబుని అన్నాడు, నువ్వు ఈ కష్టాలను బట్టి పుట్టకపోతే బాగున్ను, చీకట్లో రాలిపోతే బాగున్ను అంటున్నావు కదా యోబు, నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు ఆన్సర్ చెబుతావా అని అడిగాడు. ఆ ప్రశ్నలు ఏంటి? ఏమడిగాడంటే, చీకటికి వెలుగు పుట్టినప్పుడు నువ్వు ఎక్కడుంటేవి అని అడిగాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అప్పుడు లేవు అని. నేను చీకట్లో రాలిపోతే బాగున్ను అంటున్నావు, నిన్ను ప్రశ్న అడుగుతున్నాను యోబు, చీకటి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? తెలుసా? నీకు తెలియదు.
భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? నీకు తెలియదు. నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో నీకు తెలుసా? నీ పుట్టికే లేకపోతే బాగున్నట్టునావే. ఇంత పెద్ద విశ్వం ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా అని చమత్కారంగా దేవుడు ఏమంటాడంటే, అప్పుడుకు నువ్వు ఉంటివిలే చెప్పు అన్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు లేవు అని. ఇప్పుడు తాతయ్యకి దొగ్గులు నేర్పకండ్రా అంటారు అంటే ఏంటి? తాతయ్య అలా దొగ్గకూడదు, ఆహా అని దొగ్గాలి అన్నావంటే ఏంటి? అప్పుడు ఏమంటాడు తాతయ్య? ఏమంటాడు? అవును లేరా, నువ్వు నాకన్నా ముందు పుట్టావు అంటే ఏంటి? పుట్టాడనా పుట్టాడనా చెప్పండి, పుట్టాడనా? నువ్వు నాకన్నా ముందు పుట్టావు లేరా, నాకు నేర్పిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? పుట్టలేదు. దేవుడు కూడా అదే భాష, అక్కడ అదే భాష. అప్పుడుకు నువ్వు పుట్టివి చెప్పు అన్నాడంటే నువ్వు పుట్టలేదు. మరి అప్పటికి ఎవరున్నారు? నువ్వు కానీ నీ పిల్లలు కానీ ఎవరు లేరు. చీకటి పుట్టక ముందే నేనున్నాను, వెలుగు పుట్టక ముందే యోబు నేనున్నాను, ఆకాశాలు భూమి పుట్టక ముందే నేనున్నాను, నువ్వు లేవు. ఈటి పుట్టినప్పుడున్న నేను, చీకట్లో రాలిపోతే బాగుందన్నావే, చీకటి మీద వెలిగించిన నేనే నీ జీవితానికి వెలిగిస్తాను కంగారు వాడకని చెబుతున్నాడు అక్కడ. అంటే అక్కడ యోబు పుట్టినట్టు కాదంటే, అప్పటికి యోబు పుట్టలేదు, యోబు గారు నాన్నగారు పుట్టలేదు, ఎవరో పుట్టలేదంటే మన పుట్టుకంతా ఎక్కడ జరిగింది? ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ చెప్తున్నట్టు చూడండి, ఆది కాండం 2వ అధ్యాయం, త్వర త్వరగా వెళ్ళిపోదాం. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నాసికా రంధ్రములలో జీవవాయువు నూదగా నరుడు జీవాత్మను మనల్ని సృష్టించాడు. చెప్పండి, జంతువులను సృష్టించాడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మనం చనిపోయినా దేవుని యొద్దకు వెళ్ళం చెప్పాలి, జంతువులు చనిపోయినా చెప్పండి దేవుని యొద్దకు వెళ్ళం. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మరి ఎక్కడికి వెళ్తామా? చచ్చిపోయాక శ్మశానాల్లో తిరుగుతామా? ఇంటి చుట్టూ తిరుగుతామా? సందులో, నిద్రపోయిన గదిలో, ఎక్కడికి వెళతాం? బైబిల్ ఒక మాట ఉంది, ప్యారడైజ్లోకి వెళతాం అంది. ప్యారడైజ్ అంటే ప్రకటన గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథాల వరకు రాయబడింది, ప్రభు నోట కూడా పలికాడు. ప్యారడైజ్ అంటే పరదేశి అని, పరదేశ అంటే దాన్ని రెస్ట్ ప్లేస్ అంటారు. ఏంటట రెస్ట్ ప్లేస్? దొంగ సిలువు మీద ఉంటాడు, దొంగ సులువు మీద, దొంగకి ప్రభు వాగ్దానం ఇస్తాడు. ఇక్కడి నుంచి అర్థమవుతుంది, జాగ్రత్త వినండి. ప్రభువా ఏంటి పరిస్థితి అని అడిగితే దొంగకు దేవుడు చెప్పింది ఏంటో తెలుసు, మీకు తెలుసు. ఆయన అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరదేశులో ఉంటావంటే చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళతారన్నమాట? పరలోకం కాదు, పరలోకం వేరు చెప్పండి, పరదేశం వేరు. ఈ మాట నేను చెప్పలేదు, దిరుసుమరులో చెప్పాలి, ప్రభువే చెబుతున్నాడు. అంటే ఈ ఆత్మలు ఏవి పరలోకానికి వెళ్ళవా? వెళ్ళవు, పారడైజ్ వెళతాయి. మరి పరలోకం వెళ్ళిపోతావని చెప్పింది ఎవరు? ఫ్లూటో చెప్పాడు, ప్రభు చెప్పలేదు. అదే మన పిల్లలకు చెప్తున్నాం, మనం ప్రభు చెప్పింది మానేసాం. మరి ఎవరు చెప్పింది మన పిల్లలకు చెబుతున్నాం? ఫ్లూటో చెప్పింది, గ్రీకులు చెప్పింది, తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడురా అని చెబుతున్నాం. ఇది ప్రభు బోధ కాదు, మీరు దొంగ బోధ, దయ్యాలు బోధ చెబుతున్నారు. ప్రభు అన్నాడు పరదేశంలో ఉంటావు. పరదేశంలో ఉన్నాడు ఎన్ని రోజులు ఉన్నాడు ప్రభు? అది మళ్ళీ థియాలజీ పక్కన పెట్టండి. ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడు అంటే మూడో రోజు ఆయన తిరిగి లేచాడు. అంటే ఎప్పటి వరకు ఈయన ఎక్కడున్నాడు? నేడు నాతో పాటు పరదేశంలో ఉంటావన్నట్టే ప్రభు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. పరదేశం నుంచి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి ఏం చేశాడు? విడవబడిన శరీరాన్ని చెప్పండి తిరిగి లేపేశాడు. ఇంకా దొంగ ఎక్కడున్నాడు? ప్రభు వచ్చేసాడులే, మరి దొంగ ఎక్కడున్నాడు? ఇప్పటికి ఈ రోజుకి ఈ 29వ తారీఖు వరకు, ఇప్పటికి ఈ రోజుకి దొంగ ఎక్కడున్నాడు చెప్పండి? తండ్రి దగ్గర, పరలోకం దగ్గర లేడు, మరి ఎక్కడున్నాడు? పరదేశులు ఉన్నారు. పరదేశులు ఎవరుంటారు? అబ్రహాము చెప్పండి, ఇస్సాకు, యాకోబు భక్తులందరూ ఉంటారు. లాజరు చనిపోయిన తర్వాత ఎవరు రమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. అంటే అబ్రహామీయులందరూ అంటే ప్రవక్తల మొదలుకొని ఈ రోజు వరకు చనిపోయిన నీతిమంతులైన దైవజనుల వరకు వీళ్ళందరూ ఎక్కడుంటారంటే ప్యారడైజ్లో ఉంటారు. ఎక్కడుంటారు?
ప్యారడైజ్. ప్యారడైజ్ అంటే హైదరాబాద్లో ఉంటుంది అది కాదు, ఇంకొక రెస్టారెంట్లు గుర్తొస్తాయి మనకి. ప్యారడైజ్ అంటే కక్క ముక్క డొక్క అది కాదు. ప్యారడైజ్ అంటే, ప్యారడైజ్ అంటే ఏంటండి చెప్పాలి, ప్యారడైజ్ అంటే ఏంటి, పరదేశ్ అంటే ఏంటి? అందుకే కక్క ముక్క బాధనేమంటున్నాను నేను. ప్యారడైజ్ అంటే, ప్యారడైజ్ అంటే ఉద్యానవనం అని అర్థం. ఏంటది ఉద్యానవనం? ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు మన లైఫ్ ఎలా ఉండేదంటే, మనిషి అనగానే ఇందాక సోక్రటీస్ శిష్యులు అన్నారుగా, మీరు మా గురువు గారి శరీరాన్ని చంపగలుగుతున్నారు కానీ చెప్పండి ఆత్మను చంపలేరా? ఆత్మే ప్రాముఖ్యమైనదిరా, శరీరము నిష్ప్రయోజనం అన్నారు. అదే మాట మన అందరం కూడా అంటాం. ఇప్పుడు గమనించాలి, శరీరం ప్రయోజనం లేనిదా? అలా అని చెప్పిందా బైబిల్? శరీరము నిష్ప్రయోజనం అని బైబిల్ చెప్పిందా? శరీరము ఆత్మ కూడా ప్రయోజనం అని బైబిల్ చెప్పిందా? పొలకరు పలకరెడ్డి మళ్ళీ మొదటి నుంచి మొదలెట్నా చెప్పండి, మరి చెప్పండి. శరీరమే శరీరము నిష్ప్రయోజనము, ఆత్మే ప్రయోజనకరమైనదని బైబిల్ చెప్పిందా? ఎక్కడా చెప్పలేదు. కానీ కొంతమంది బైబిల్ చదువర్లకు రెఫరెన్స్ గుర్తొస్తుంది. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి, యోహాను సువార్త, యోహాను సువార్త 6:63 అనుకుంటే ఒకసారి చూడండి. యోహాను సువార్త 6:63 శరీరము కేవలము నిష్ప్రయోజనము చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇందాక నేను ఏమని అడిగాను ప్రశ్న, ఆత్మ కలిగిన జీవులైతే చెప్పండి, చెప్పండి. ఇందాక నేను ప్రశ్న ఏమని అడిగాను, శరీరము నిష్ప్రయోజనం అని చెప్పింది ఎవరండి? ప్లేటో చెప్పాడు, సోక్రటీస్ చెప్పాడు, గ్రీకులు చెప్పారు, అన్య దేవతల బోధకుల యొక్క పూజారులు చెప్పారు. బైబిల్ ఏం చెప్పలేదు చెప్పండి? శరీరము నిష్ప్రయోజనం అని చెప్పలేదు, శరీరం ప్రయోజనకరమైందని చెప్పింది అని చెప్పాను నేను. మరి ఇక్కడ వచనం ఏమని ఉంది చెప్పాలి? ఇక్కడ శరీరము నిష్ప్రయోజనము చెప్పండి, ఆత్మయే జీవింపు. మరి ఉందగా బ్రదర్ జేమ్స్, ఉందగా? ఉందని మీరు నన్ను అడగాలిగా? అడగరు, పదకొండు అయిపోయింది. చెప్పండి, ఎప్పుడు ఇంతకే ఇలాగ అయిపోయాం మనం? మరి నేను చెప్పినట్టు ఇక్కడ ఉందగా, ఇక్కడ ఉందగా, లేదంటావేంటి ఉందగా అంటే ఉంది. కానీ కొంచెం అర్థం చేసుకుంటే మనం అనుకున్నట్టు అక్కడ లేదు. మీకు సందర్భం అర్థం కావాలంటే టైం ఇప్పటికే 11 అయిపోయింది, కొంచెం నేను త్వర త్వరగా తేల్చేస్తాను. ప్రభు ఒక ప్రసంగం చేస్తాడు, ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏమంటాడంటే, మీ పితరులు నిజమైన మన్నా అని తినలేదు, నిజమైన మన్నాను నేనే. నాతో రేపు నిత్యత్వంలో మీరుండాలి అంటే మీరు నా శరీరమును తిని నా రక్తమును తాగితే కానీ మీరు నాతో ఉండలేరని ఒక ప్రసంగం చేస్తే చాలామంది భక్తులు శిష్యులు ఇది అర్థం అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రసంగాలు అర్థం కాదు కదండి. వాళ్ళు ఏమన్నారంటే, ఇదేటండి ఇలాంటి విడ్డూరమైన ప్రసంగాలు చెప్తాడు, వీడు శరీరాన్ని తినమంటాడు రసం, ఆయన శరీరాన్ని తింటే ఊరుకుంటాడండి, చేయి తిన్నెత్తాడా, రక్తం తాగనిస్తాడా, వీడు శరీరాన్ని రక్తాన్ని తాగమంటాడు, టెస్ ఇలాంటి ప్రసంగాలు చెప్తే ఇంక ఇక్కడి నుంచి ఉండమని. ఆ రోజు 70 శిష్యుల్లో చాలామంది వెళ్ళిపోయారంటే, ఎంతమంది మిగిలారు? 12. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే ఆ ప్రసంగం వాళ్ళకి అర్థమవ్వలేదు. నాకు తెలిసి ఈరోజు ప్రసంగం కూడా చాలామందికి అర్థమవ్వదు. ఈ ప్రసంగం అర్థమవుక వాళ్ళు ఏం చేశారంటే, అరే ఎలాంటి ప్రసంగాలు చెప్తాడేంటి, శరీరాన్ని తినమంటాడు, శరీరాన్ని తినమంటాడు, శరీరాన్ని ఎవడు తినేస్తాడు, మనం ఏమన్నా నరమాంస భక్షకులమా, శరీరాన్ని తింటే ఆయనతో ఉంటామంటాడు, తినలేడు వెళ్ళిపోమంటాడేంటి అని వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులకు వివరిస్తున్నాడు, ఒరే అయ్యా శరీరాన్ని తినమంటే డైరెక్ట్ శరీరాన్ని తినేయడం కాదు, రక్తాన్ని తాగమంటే డైరెక్ట్ రక్తాన్ని తాగడం కాదు, మీరు శరీరాన్ని తినేస్తే ఆ శరీరాన్ని తినడం వలన నిష్ప్రయోజనము. శరీరము చెప్పండి నిష్ప్రయోజనం అంటే నా శరీరాన్ని మీరు ఇలా తినేస్తే నిష్ప్రయోజనం. నేను చెబుతున్నవి ఏంటంటే, నేను చెబుతున్న మాటలు ఇప్పుడు చదవండి 63 ఏమనుందో, ఆత్మయే జీవింపజేస్తున్నది. ఆత్మ అంటే అక్కడ ఉంది అండి, ఆత్మ అంటే మనలో ఉన్న ఆత్మ కాదు, ఆత్మ అంటే చెబుతున్నాడు చూడండి, ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న ఈ మాటలు ఆత్మ చెప్పండి జీవము. ఇక్కడ ఆత్మ అంటే ఎవరు? వాక్యము. ఇక్కడ శరీరం అంటే ఏంటి? ఆయన చెప్పినది పాటించడం. అంటే శరీరం నిష్ప్రయోజనం అంటే ఈ శరీరం కాదు,
నా శరీరాన్ని శరీరంలా తినేస్తే ప్రయోజనం చెప్పండి? లేదు. నేను చెప్పిన ఆత్మ సంబంధమైన వాక్యం మీకు అర్థమైతేనే అప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ మనం చూసినా శరీరం నిష్ప్రయోజనమని ఉందా? లేదు. మరి ప్రయోజనకరమైన శరీరము ఎందుకు నిష్ప్రయోజనంగా మారిపోయిందంటే, ఇక్కడ జాగ్రత్త వినాలి, తోటలో ఉద్యానవనంలో పాపం జరిగింది. ఏ ఉద్యానవనం? ప్యారడైజ్ అని ఏదైతే మనం పదం ఈరోజు మనం ఆలోచిస్తున్నామో, అసలు ప్యారడైజు ఆది కాండంలో ఉండేది, తెలుసు కదా, ఆది కాండం. దాన్ని ఏదేని తోట అన్నారు. క్రొత్త నిబంధనలో దాన్ని ఏమంటున్నారంటే ప్యారడైజ్. అంటే ఆ తోటలో ఏం జరిగింది? పాపం జరిగింది. ఏం పాపం జరిగింది? దేవుడు వద్దన్న పనిచేశారు. వద్దన్న పని చేసి ఆయన స్వభావానికి విరుద్ధమైన పని ఎప్పుడైతే చేశారో, వీళ్ళు చేసిన పనికి ఏమైందంటే, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ఏమైందంటే వీళ్ళు చేసిన పాపానికి సృష్టి తన రూపాన్ని కోల్పోయింది. ఆదాము వాళ్ళు తప్పు చేస్తే దేన్ని శపించాడండి? నేలను శపించాడు. ఆదాము వాళ్ళు తప్పు చేస్తే జంతువులను శపించాడు. ఆదాము వాళ్ళు తప్పులు చేస్తే ఈ సృష్టిని శపించాడు. నేను అడుగుతున్నాను, వీళ్ళు తప్పు చేస్తే సృష్టిని ఎందుకు శపించాడు? మన బతుకు చెప్పండి దీనితోనే అనుసంధానమైంది కనుక. మనకి దేవుడు దెబ్బ గుర్తురావాలంటే వర్షాలు పడకుండా ఉంటే గుర్తొచ్చేస్తాడు తెలుసా? ఎండాకాలం ఎండలు ఎక్కువైపోతే గుర్తొచ్చేస్తాడు తెలుసా? మనకి బాగా వినాలి, దేవుడు మనకు పాఠాలు నేర్పించడానికి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్లకుండా ఎక్కడ సిస్టమ్ మార్చేస్తాడు చెప్పండి? సృష్టిలో మార్చేస్తాడు. అంటే ఇప్పుడున్న సృష్టి ఇది ఒరిజినల్ సృష్టి కాదు. మరి ఏమైంది? ఆదామవ్వల పాపం చేసిన తర్వాత చెప్పండి సృష్టిని దేవుడు శపించాడు. అంటే ఇది ఒరిజినాలిటీ కోల్పోయింది. దీని ఒరిజినాలిటీ కోల్పోయింది కనుక మళ్ళీ దీనికి ఒరిజినల్ రావాలి అంటే ఈ సృష్టి ఏమవ్వాలి? ఇందాక పేదరు గారి విషయం మర్చిపోకుండా ముగించేస్తున్నాను. ఏమవ్వాలి సృష్టి? ఏమవ్వాలి సృష్టి? మళ్ళీ పుట్టాలి. అంటే పాత స్థితిలోకి రావాలి, పునఃస్థితిలోకి రావాలంటే నిలబడిన సృష్టి పతనమయ్యింది. ఈ కొండలు ఈ మేఘాలు చూసి ఎంత మురిసిపోతే అసలు ఇది కాదు ఒరిజినాలిటీ. అసలుతో చూస్తే మనం ఆశ్చర్యపోతాం, ఆ జీవితం ఎంత బాగుండేదంటే ఏదేను తోట చరిత్ర చదివితే మనకు అర్థం అవుతుంది. ఆ తోటలో ఏముంటే జీవవృక్ష ఫలాలు ఉంటాయి. ఆ తోటలు ఏముంటాయి? రేపు పొద్దున ఇడ్లీయా, దోశ, చపాతీయా, పెసరట్టు ఉప్మా ఏమి ఉండవు అక్కడ. ఏట్రా అలా పొట్ట ఎక్కువైపోయిందంటే ఆయిల్ ఫుడ్ తినేసాను అలాంటివి ఉండవు అక్కడ. ఏట్రా ఇలాగైపోయావంటే ఈ మధ్య కళ్ళు కనబడలేదు ఇలాంటి న్యూస్లు ఉండవు అక్కడ. అక్కడ ఎలా ఉంటుంది తెలుసా? అక్కడ జీవాహారం ఉంటుంది. బాగా వినండి, జీంపజేసే వృక్ష ఫలాలు అక్కడ ఉన్నాయి. ఆ ఫలాలు తింటారు. వండుకునే పని లేదు, అరగట్లేదు అనే గొడవ లేదు. మరో మాట చెప్పాలంటే ఈ దేహానికి వస్త్రాలే లేవు. దేహానికి వస్త్రాలు లేకపోవడం అంటే, దేహానికి వస్త్రాలు లేకపోవడం అంటే ఒక మహిమా వస్త్రం వలన అలా కప్పు ఉండేది. నేను చాలా ఈ లైట్ ఉంది, ఈ లైట్ ఉంది చూసారు, లోపల ఫిలమెంట్ ఉంటుంది. ఆ లోపల ఉన్న ఫిలమెంట్ మనకు కనబడదు, అది ఆరిపోతే కనబడుద్ది. నా మాట అర్థమవుతుంది, ఆరిపోతే కనబడుద్ది. ఇప్పుడు ఈ వెలుగు బాగా వినాలి, ఆ ఫిలమెంట్కి వెలుగు ఏమైంది? వస్త్రం అయిపోయింది. అంటే లోపల ఉన్నవి ఏమీ కనబడకుండా ఈ వెలుగు ఏమైంది? దాన్ని కప్పేసింది. ఆ రోజు మనుషులు కూడా, ఆది మనుషులు కూడా, వీళ్ళ పాపం చేయకముందు వీళ్ళకి వస్త్రాలు లేవు. మహిమ ఏం చేసింది చెప్పండి? వీళ్ళని కప్పేసింది. పాపం ఎప్పుడైతే చేశారో ఏం పోయింది చెప్పండి? మహిమ పోయింది. మహిమ పోయిన ఏమొచ్చింది చెప్పండి? సిగ్గొచ్చింది. సిగ్గు రావడం వచ్చిందా? రోగాలు వచ్చాయి. రోగాలు తాగామా? ఆయుష్ తగ్గిపోయింది. ఆయుష్ తగ్గిపోయిందా? శరీరం కుసించిపోయింది. అంటే ఇది ఒరిజినాలిటీ కాదంటే కాదు, ఈ దేహానికి ఒకప్పుడు సావు లేదు, ఈ శరీరానికి ఒకప్పుడు మరణం లేదు, ఈ ఆత్మ శరీరం విడిపోయే గొడవ లేదు. మన పితరులు తప్పు చేశారు కనుక, దేవునికి విరుద్ధమైన పని చేశారు కనుక శరీరము చెప్పండి ఆత్మ విడిపోయింది. మన గుండెల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఒక తృష్ణ ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారు లేదో. ఆ తృష్ణ ఏంటో తెలుసా?
ఎప్పుడు యంగగా ఉండాలనుకుంటాం. ఆ ఆశ ఎక్కడి నుంచి వచ్చింది మీరు నవ్వుకోకండి, నేను సిరసి చెప్తున్నాను. అది ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, చిన్నమ్మకి పెద్దమ్మకి వయసు అయిన ముసలిదానికి కూడా సవరం వేస్తుంది. ఎందుకు? యంగగా ఉండాలి అంటే ఈ దేహం ఎప్పుడు యంగగా కనబడాలన్న ఆశ మనకు ఉందా లేదు చెప్పండి? ఆశ నెరవేరుతుందా? తల్లింటికలు వస్తున్నాయి, చూస్తుండగా చర్మం ముడతలు పడిపోతుంది, చూస్తుండగా దేహం రోజు రోజు కుసించిపోతుంది, షుగర్లు బీపీలు ఈ నిద్ర పట్టకపోవడం ఏంటి ఇవన్నీ అంటే ఎక్స్పైర్ అవుతుంది. కానీ ఆశ ఉంది మనకి ఎప్పుడు యవ్వనంగా ఉండాలి. అందుకే మన ముఖానికి క్రీములు రాస్తాం, మన తల్లింటికి రంగులేస్తాం, నచ్చిన బట్ట నచ్చిందో లేదో 70 సార్లు అద్దంలో చూసుకున్నంటే లోపల ఆశ పెట్టింది. ఆ డిజైర్ పెట్టింది ఎవరో తెలుసా? దేవుడే పెట్టాడు. మనిషి ఎప్పుడు యవ్వనంగా జీవించాలన్న ఆ డిజైర్ దేవుడే పెట్టాడు, ఆ డిజైర్ నెరవేరట్లేదు. అంటే ఒకప్పుడు మనం ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండేవాళ్ళం, అది ఆదామవలు ఏదైన మనవలు ఉండే జీవితం. ఎక్కడుండేది? ఏదైనా మనవలు ఉండేది. అక్కడ శరీరం వాలిపోదు, వైరస్లు ఉండవు, రోగాలు ఉండవు, వండుకునే గొడవ ఉండదు, ఆకలి దప్పులు లేవు. ఇలాంటి ఉన్నతమైన జీవితం పాడైపోయింది. ఈ జీవితం అంటే ఈ దేహం పాడైపోవడమే కాదు, ఈ సృష్టి కూడా ఏమైంది చెప్పండి? పాడైపోయింది. మళ్ళీ ఈ పాడైపోయిన ప్రపంచం అంతా బాగుపడాలి అంటే ప్రపంచ పునర్జన్మ జరగాలి. ఆ పునర్జన్మ ఎప్పుడు జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో జరుగుతుంది. అప్పటి వరకు ఇది సృష్టి అట ముక్కుతూ మూలుగుతూ ఎప్పుడు ఈ దాసత్వాన్ని వదిలేస్తానా, నూతన సృష్టిగా ఎప్పుడు మారుతానా అని ఇది అలా ఓర్చుకొని మనుషులకు సేవ చేస్తుందట. అంటే సృష్టికి కూడా ఏ డిజైర్ ఉంది చెప్పండి? నేను మళ్ళీ నూతనంగా ఎప్పుడవుతానని. మనకి ఏ డిజైర్ ఉంది చెప్పండి? ఎప్పుడు నేను యంగ్స్టార్గా ఎప్పుడు ఎలా ఉంటానన్న డిజైర్ మనకుంది. అందుకే ఆ రిలయన్స్ అనంత అంబానీ గారు అలా అమ్మని చూసారా? 60 సంవత్సరాల దగ్గరకు ఉందండి ఆవిడ. ఇంకా పిల్లలు రెడీ అవద్దు మీరు చూడండి. ఆవిడే కదా మనం రెడీ అవుతాం, కాదు ఏమని అనుకుంటారని కొంచెం అలా అలా సర్ది వచ్చేద్దాం. రెడీ అవ్వ మనం అంతే, ఎవరికైనా నాకుంటుంది ఎప్పుడు ఒకేలా కనబడాలి, చక్కగా ఉండాలని. ప్రతి ఒక్కరికి డిజైర్ తప్పు కాదండి, కానీ ఆ డిజైర్ అంటే నేను ఫిట్గా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, సొసైటీలో బాగా కనబడాలి, ఈ డిజైర్ ఉండడం తప్పు కాదు. కానీ ఇది నెరవేరట్లేదు. ఇది ఎప్పుడు నెరవేరుతుంది అంటే యేసు ప్రభు 2వ రాకడ నెరవేరుతుంది. అంటే ఇప్పుడు చనిపోయిన ఈ పెద్ద ఆయన కానీ ప్రభునందు నిద్రించిన ఎవరైనా కానీ చనిపోతే 2 ప్రాంతాలకు వెళ్తారు. మేలు చేసిన వారైతే అబ్రహాము దగ్గరికి పోతారు, సత్క్రియ ప్రభువు చెప్పినట్టు బతికితే. కీడు చేసిన వాడైతే యాదన పడుతున్న ధనవంతుడు ఉన్నాడే అక్కడికి పోతారు. అయితే ఇప్పటి వరకు మనం రెస్ట్లో ఉంటాం. ప్రభు వచ్చినప్పుడు ఇప్పుడు ఆత్మ అక్కడికి పోయింది, అక్కడ ఉంది, ఎక్కడ పరదేశంలో ఉంది. దీనికి ఒక డిజైర్ ఉంది లోపల, మళ్ళీ నా శరీరాన్ని ఇప్పుడు ధరించుకో. అంటే దేహానికి బాగా వినాలి, ఆత్మకు దేహాన్ని ధరించకపోతే ఆత్మకి తృప్తి ఉండదా అంటే బైబిల్ అంటుంది తృప్తి లేదు. ఎందుకని తెలుసా? వస్త్రాలు లేని దేహం ఎంత సిగ్గుకరంగా ఉంటుందో, దేహం లేని ఆత్మ కూడా దిగంబరత్వంతో ఉన్నట్ట బాధ ఉంటుంది. అది పౌలు అన్నాడు. ఒకసారి చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదలు వచ్చి నుండి భూమి మీద ఎవరు ఒకటి చదవండి, ఇక్కడ చదవండి ఎవరు, భూమి మీద తన గుడారమైన శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినదై మనము దిగంబరులము కాక శరీరముతో ఆత్మ కలిసి లేకపోతే ఎలా ఉంటుందట? దిగంబరులముగా ఉంటామంట. అంటే ఒక మనిషి అనగానే ఆత్మ ఒకటే కాదు. సోక్రటిస్ శిష్యులు ఏమన్నారు? శరీరం ఏమైపోయినా పర్లేదు చెప్పండి, ఆత్మే ప్రాముఖ్యమైనది అన్నారు. కానీ బైబిల్ ఏమని తెలుసా? ఆత్మ శరీరము కలిస్తేనే సంపూర్ణమైన మానవుడు. ఆత్మ ఉండి శరీరం లేకపోయినా, శరీరం ఉండి ఆత్మ లేకపోయినా, ఇప్పుడు చూడండి అవి ఒకదానికొకటి అవినాభావ సంబంధం లేకపోతే మనుషుడు సంపూర్ణం కాదు. అందుకే పౌలు గారు ఏమంటాడంటే
పై వచనంలో ఏమంటున్నా చూడండి, 4వ అధ్యాయం 16వ వచనంలో, కావున అయిమే చూస్తూ వినండి, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కుశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎంతమంది ఉన్నారు? ఆత్మ శరీరం అంటే శరీరము ఆత్మ కలిస్తేనే సంపూర్ణ పురుషుడు, సంపూర్ణ మానవుడు. నా శరీరం ఏమైపోయినా పర్లేదు, నేను ఎలా తిరిగేసినా పర్లేదు కాదు. అంటే రేపొద్దున మనం చనిపోయి మనం పరదేశకు వెళ్ళిపోతే ప్రభు రెండవ రాకడలో వస్తే, ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఒక్కడే రాడంట. బాగా వినాలి, ముగించేస్తున్నాను. ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఒక్కడే రాడట. ప్రభుతో పాటు ఎవరిని తీసుకొస్తాడట మేఘాల మీద? ఎవరైతే చనిపోయి పరదేశంలో రెస్ట్ తీసుకుంటున్నారో ఆ రెస్ట్ తీసుకున్న ఆత్మలన్నింటినీ మేఘాల మీద కూడా ఎంట పెట్టుకుని వస్తాడట. అదే కదా దశలోనికి 4వ అధ్యాయంలో ఉంది, ఆ మేఘాల మీద కూడా ఎంట పెట్టుకుని వస్తాడట. వచ్చి ఏం చేస్తాడు? అది యోహాను సువార్తలో ఉంది 5వ అధ్యాయంలో, ఏమని? ఆత్మలు ఇలలోకి వచ్చిన తర్వాత తమ తమ వరుసల్లో మనుషుల దేహాలు తిరిగి లేస్తాంటే, ఈ దేహాలు తిరిగి లేచి ఆత్మలు యేసుప్రభు తీసుకొచ్చి ఈ రెండు ఏమవుతాయి చెప్పండి? అనుసంధానం అయిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం ఏమవుతాం చెప్పండి? సంపూర్ణ మానవులు అవుతాం. ఈ సంపూర్ణ మానవు అయ్యకి ఈ మళ్ళీ దేహానికి వాలిపోవడం, కరిగిపోవడం ఉండదు. ఈ దేహం ఎలా ఉంటుందంటే, ఏదేని తోటలో ఆదామవ్వలకు ఎలా ఉండేదో చెప్పండి, మళ్ళీ ఆ జీవితం మనకి వస్తుందట. ఇంతకేనండి మనం బతుకుతున్నాం. ఆ రోజు షుగర్లుండో, బీపీలుండో, అలసర్లుండో, బాధలుండో, కష్టాలుండో, కన్నీళ్ళుండో, ఆకలుండదో, సూర్యుడు ఉండడో, ఎండుండదో, కన్నీళ్ళుండో, మరి నిత్యము ఆనందిస్తూ ఉంటాం. అంటే ఆ ఆనంద జీవితం ఎలా ఉంటుందంటే, ఏదేని తోటలో ఎలా ఉండేదో చెప్పండి, అలా ఉంటుంది. అందుకే జయించు సంఘాన్ని జయించు వానికి ఏమిస్తాడు? నా పరదేశంలో జీవవృక్ష ఫలమును చెప్పండి తినిపిస్తాను. అంటే పరదేశ అనగానే ఏం చెప్పాను ఇందాక? ఉద్యానవనం. అంటే ఏ వనములో మన జీవితం పాడైపోయిందో చెప్పండి, మళ్ళీ వనములోకే మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఇది ఒక్కటి అర్థమైతే దేవునికి నేను స్తుతులు చెప్పి ముగించేస్తాను. అంటే మనం దేవుని దగ్గరికి ఇంతకీ వెళ్తామా వెళ్ళమా, ఇది ప్రశ్న. కంగారు అయిపోకండి, సమాధిలో గుర్తు చేసుకోకండి, జాగ్రత్తగా వినండి. మనం దేవుని దగ్గరికి వెళ్తామా వెళ్ళమా అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎందుకంటే టైం లేదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే ఏంటట? గాడ్ అంటే దేవుడు పరలోకాన్ని భూలోకాన్ని కలిపి సృష్టించాడట. అంటే ఈ భూలోకము పరలోకం ఏదైనా వనంలో పాపం జరగకముందు ఎలా ఉండేదన్నమాట చెప్పాలి? అనుసంధానమై ఉండేది. తప్పు ఎప్పుడైతే జరిగిందో చెప్పండి, దేవుడు ఉండే నివాస స్థానం వేరైపోయింది చెప్పండి, మనం ఉండే నివాస స్థానం వేరైపోయింది. అంటే ఈ సృష్టిని దేనితో అనుసంధానం చేసాడు చెప్పండి? హెవెన్, పరలోకంతో అనుసంధానం చేశాడు. ఇది ఎప్పుడైతే తప్పు జరిగిందో సృష్టి నశించింది, నిత్యత్వం సంబంధించిన ఈ అదృశ్య లోకం విడిపోయింది. అందుకే ప్రతి సంధ్య వేళ దేవుడు ఎవరితో ఉండేవాడట? తప్పు ఎప్పుడు జరిగిందో ఎవరితో ఉండలేదట? అంటే ఈ లోకాలు కలిసి ఉండేవా? కలిసి ఉండేవా. అందుకే ప్రపంచం మళ్ళీ పుట్టాలి పేతురు అన్నాడు. ఏమవ్వాలి? ప్రపంచం మళ్ళీ పుట్టాలంటే పరలోకము భూలోకం మళ్ళీ అనుసంధానం చేయబడతాయా? చేయబడతాయి. అంటే ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తామా? దేవుడే మళ్ళీ ఆదాము దగ్గరికి సంధ్యవేళ వచ్చినట్టు, బాగా వినాలి, ఆదాము దగ్గరికి సంధ్యవేళ వచ్చినట్టు ఇప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడా, మనం దేవుని దగ్గరికి వెళ్తామా చెప్పాలి. మీకు అర్థమైతే అధ్యక్ష చెప్పాలి. దేవుడే మన దగ్గరకు వస్తాడు. అదేంటంటే మనం వెళ్ళమంటే, అసలు ఆయన ఉండాలనుకుంటున్నదే మనతో, అసలు మనతోనే నివాసం చేయాలనుకున్నాడు. మరి అబ్రహాము కనిపెట్టాడు కదండి, ఇవన్నీ గుర్తొచ్చేటట్టే మనకు రిఫరెన్సులు. అబ్రహాము కనిపెట్టాడు కదండి, పునాదులు గల చెప్పండి, ఆ పట్టణము కొరకు కనిపెట్టాడు అని అడుగుతున్నాను.
పునాదులు గల పట్టణం కొరకు కనిపెడుతున్నాడంటే ఎలతాడనా పట్టణమే వస్తాదనా? చెప్పాలి, వస్తాదని ఎక్కడుంది? ఎక్కడుంది? ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, జేమ్స్ గారు దుర్బోధ చేసేస్తున్నారని కంగారు అయిపోయి మీరు ఫీల్ అయిపోయి ఎవరెవరికి ఫోన్ చేసేకండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదలు వచ్చినండి. అంతట నేను క్రొత్త ఆకాశము, ఇందాక మత్తయి సువార్త చదివాంగా, క్రొత్త ఆకాశము చెప్పండి, క్రొత్త భూమి. పేదరు చెప్పాడుగా ప్రపంచ పునర్జన్మ అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. కిందకి నూత క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన ప్రశ్న. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతే, బాగా వినాలి, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతే మళ్ళీ ఇంకో భూమి ఇంకో ఆకాశం వస్తుందనా? కాదు కాదు, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ భూమే నూతన భూమి అవుద్ది, ఈ ఆకాశమే చెప్పండి నూతన ఆకాశం, కాకపోతే ఆ పాత స్వరూపం గతించిపోద్ది. ఎట్లా? ఎట్లా అంటే ఇప్పుడు మనం చచ్చిపోయాం, మనం తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? కప్పెట్టేస్తున్నారు. మనల్ని కప్పెట్టిన తర్వాత ఏమవుతుంది? కలిసిపోతుంది. మరి ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఆ దేహం ఏమవుతుంది? తిరిగి లేస్తుంది. అంటే ఇప్పుడు ఈ పునరుద్ధాన దేహమే, బాగా వినాలి, ఈ పునరుద్ధాన దేహమే ఎందులో ఉంది? ఈ దేహంలో ఉంది. ఈ దేహమే చెప్పండి మహిమ దేహం అవుతుంది, మహిమ దేహమే ఈ దేహాన్ని ధరించుకోబోతుంది. ఇది మీకు అర్థమైతే ఈ భూమే నూతన భూమి అవుద్ది, ఈ ఆకాశమే చెప్పండి నూతన ఆకాశం అవుతుంది. అంటే ఈ ప్రపంచం మళ్ళీ పునఃస్థాపన జరుగుద్ది. ఎలా? ఏదేను తోటలో ఎంత బాగుండేదో సృష్టి, ఆ పునఃస్థాపన జరుగుద్ది. జరిగితే సముద్రమిక లేదు, మరియు నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణం, బాగా వినాలి, ఇజ్రాయేలు దేశంలో ఉండే పట్టణం యెరూషలేము, పరలోకంలో కూడా ఒక పట్టణం ఉంది, దాని పేరు కూడా యెరూషలేము. అది దేవుడు నిర్మాణం చేస్తున్నారు, దాని పేరు పునాదులు కలిగిన, చెప్పండి, పట్టణం. ఈ పునాదులు కలిగిన పట్టణం పేరే చెప్పండి నూతన యెరూషలేము. ఈ యెరూషలేము కొరకే పెద్ద ఆయన కనిపెట్టాడు. ఎవరు? అబ్రహాము గారు. ఎప్పుడు వస్తాదా అని కనిపెట్టాడు. ఆయన జనరేషన్లో రాలేదు, తర్వాత వాళ్ళ పిల్లలు కనిపెట్టారు, రాలేదు, ఇప్పటికే కనిపెడుతున్నాం, రాలేదు. మరి ఎప్పుడు వస్తుంది? ఆ రెండవ రాకల్లో. ఏం దిగి వస్తుంది చెప్పండి? పరలోకం నుండి యెరూషలేము పట్టణం దిగి వస్తుందట. దిగొచ్చి కిందకి దిగొచ్చి నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి, బాగా వినాలి, మనం అక్కడికి వెళ్ళిపోతున్నామా? మన కొరకే నివాస స్థలం దిగొస్తుందా? చెప్పాలి, మనం వెళ్ళిపోతామని చెప్పింది ఎవడు? ప్లేటో. మన దగ్గరికే పరలోక పట్టణం దిగొస్తుందని చెప్పింది ఎవరు? ప్రభు. ఇన్ని రోజులు మనం విన్న ప్రసంగాలు ఏంటి? ప్లేటో ప్రసంగాలు. ఇప్పుడు ఈరోజు దేవుడు మీతో చెప్తున్నది ఏంటి చెప్పండి? ప్రభు వర్తమానం గుర్తుపెట్టుకోండి. నీకు నచ్చిపోయి ఇది వాస్తవం. ఇది కిందకి పరలోక పట్టణం దిగవచ్చును. అప్పుడు ఇదిగో దేవుని నివాసం, అది యెరూషలేము పట్టణము, పరలోకము నిత్యత్వం, దాని పేర్లు. దేవుని నివాసము మనుషులతో కూడా ఉండే, ఎప్పుడు జరగబోతుంది ఇది? ఇదిగో దేవుని నివాసము చెప్పండి మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. అంటే అచ్చు మళ్ళీ ఏదేను తోటలో ఆదామవుడితో ఎలా కలిసి తిరిగాడో దేవుడు, మళ్ళీ రేపు రెండవ రాకుళ్ళు అలా మనతో కలిసి ఒక కాపురంలో తండ్రి ఉన్నట్టు అన్నున్నట్టు కుటుంబ సభ్యుడు ఎలాగైతే ఒక కుటుంబంలో ఉంటాడో అలా దేవుడు మనతో ఉండడానికి ఒక కొత్త పట్టణాన్ని రెడీ చేసి మనము దేవుడు అందరం కలిసి అందులో నిత్యము నివాసం చేయడానికి ప్రణాళికలు దేవుడు చెప్పండి సిద్ధం చేస్తున్నాడు. ఇది రెడీ అయ్యే వరకు చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడుంటారు? పారదేశంలో ఉంటారు. అందుకే ప్రభు అంటాడు మీకు నివాస స్థలాలు చెప్పండి
సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను అన్నాడు తీసుకెళ్ళడానికి. నివాసస్థలం అంటే నాకు బెడ్రూమ్ వాళ్ళకు బెడ్రూమ్ అని కాదు, నివాసస్థలం అంటే నిత్యము ఉండే స్థానము. అప్పుడు పేతురు నువ్వు కంగారు పడకు, మీకు 12 సింహాసనాలు వేస్తాను, నీకొకటి 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 వేస్తాను. అప్పుడు జడ్జ్మెంట్ జరుగుతుంది, తీర్పు దినం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 12 గోత్రాలు కనుక, 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు. ఇంత ఇంత ఔన్నత్యము అధికారం పేతురు నీకు ఇవ్వబోతున్నాను, దీని కొరకు కనిపెట్టి బతకవయ్యా అని చెప్పాడు. ఇదండి బైబిల్. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా చనిపోతే రేపు ఏం జరగబోతుందంటే, ఈ పెద్ద ఆయన ప్రభునందు నిద్రించిన వాడైతే పౌలు గారు అన్నారు, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖ పడకుండా నిమిత్తము మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలన్నాడు. ఏంటయ్యా అంటే, ఒకరోజు ఈ దేహం మళ్ళీ తిరిగి లేకపోతుంది. ఈ దేహము నిత్యము లేకపోతుందంటే, ఈ తండ్రి గారు మళ్ళీ దేహాన్ని ధరించుకుంటారంటే ధరించుకుంటారు. అందుకే మన క్రైస్తవ ట్రెడిషన్లో ఉందేటి తెలుసా, ఏ మతంలో అయినా దేహాన్ని కాల్చేసి విసిరేస్తారు. మన మతంలో మాత్రం, క్షమించండి, మన మన యొక్క విశ్వాసంలో మాత్రం మన దేహాన్ని జాగ్రత్తగా పౌడర్ రాసి స్నానం చేయించి దాస్తారు. ఎందుకు? మళ్ళీ ఒకరోజు ఈ దేహం లేస్తాది అని. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన ఎవరైనా ఉంటే అక్కడికి పిల్లలు వచ్చి అడిగితే తాతయ్యేడంటే ఇప్పుడు చెప్పాలి, ఎవరి దగ్గరికి వెళ్ళారు అనకూడదు, చెప్పండి పరదేశంలో రెస్ట్ తీసుకుంటున్నాడు రా చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి, రెస్ట్ తీసుకుంటున్నాడు రా. రెస్ట్ తీసుకుని ఒక రోజు వస్తాడంటే అప్పుడు ఆడు అడుగుతాడు, ఎప్పుడు వస్తాడు తాతమ్మా అని అంటే, అప్పుడు చెప్పండి, ప్రభు వచ్చినప్పుడు కూడా ఎంట పెట్టుకుని తాతయ్యం తీసుకుని వస్తాడు రా అని చెప్పండి. అప్పుడు మీ బిడ్డలకు సువార్త చెప్పిన వాళ్ళు అవుతారు. తాతయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు రా, తర్వాత మనమే వెళ్ళాలరా, బస్ ఎక్కి రెడీగా ఉండరా అని చెప్పకండి. తాతయ్య వస్తాడ్రా, అప్పుడు మనం బతుకుంటే మనము తాతయ్య కలిసి మేఘాల మీద చెప్పండి ఎదుర్కొంటామరా, ఇది సువార్త. నా మాటలు అర్థమైనాయా? అర్థమైన అనువలు చేయొద్దండి, టైం అయిపోయిందని ఇద్దరు కదా. చూద్దాం ఆ ఒక్క రిఫరెన్స్ చూసి మనం ముగించేసుకుందాం. చూద్దాం ఒకసారి పిలిపిలికి రాసిన పత్రిక, క్షమించండి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒకసారి చదవండి. వస్త్రము ధరించుకున్న వారముగా కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం, చెప్పండి మనం పరలోకం వెళ్తామా, పరలోకం నుండి నివాసం మనకు వస్తుందా, పరలోకం నుండి మన మీదకి వచ్చి నివాసం కొరకు అపేక్షించు. ఏమన్నాడండి? అపేక్షించు. అపేక్ష అంటే ఆశ. ఇందాక చెప్పానుగా ప్రతి ఒక్కరికి ఒక డిజైర్, ఒక కోరిక ఉందని ఆ కోరికని చెప్పండి. మనము ఒక నిత్యమైన యవ్వన దేహాన్ని ధరించుకోవాలన్నా చెప్పండి ఆశ మనకుంది, ఆశ, అపేక్ష, అపేక్ష, అపేక్ష. నేను అడుగుతున్నాను, పేర్లనోళి రాస్తున్నాం, పేర్లనోళి రాస్తున్నాం, పేడ రాసినట్టు రాస్తున్నాం, ఉంటుందా నున్నగా? పోతుంది. ఆశ అయితే నున్నగొండాలని ఉంటుందా? అవి తినకూడదు, ఇవి తినకూడదు అని కొన్ని మానేస్తున్నాం, ఉంటున్నావా? 4 రోజులు 4 రోజులు ఏమి తినకుండా ఉంటాం. ఇలాంటి ఏదైనా ఫంక్షన్కి వస్తే కక్క ముక్క మనకు కనబడితే ఆ రోజు మొత్తం 4 రోజులు ఉపవాసం, ఆ పాయే మొత్తం ఆ రోజు తింటే మళ్ళీ ట్యాంక్ వచ్చేస్తుంది. మనకు ఆశ ఉంది సన్నగా ఉండాలని, మనకు ఆశ ఉంది నున్నగా ఉండాలని, మనకు ఆశ ఉంది ఒక మంచి దేహం, రోగాలు లేని దేహం ధరించుకోవడం నాకు అపేక్ష ఉంది. అది దేవుడే పెట్టాడు, అది నెరవేరట్లేదు. మనం ఎన్ని మెడిసిన్ వాడినా నెరవేరట్లేదు, ఎంత ఫుడ్ కంట్రోల్ పెట్టినా నెరవేరట్లేదు. మరి ఇది నెరవేరుతుందన్నాను గ్యారంటీ ఏంటి? ఆ ఫేర్లవలి వాడు అన్నాడు 7 వారాల నిగారింపు, ఆడి గ్యారంటీ ఇచ్చాడా? ఆ మంత్రులు చచ్చినారని చెప్తున్నాడు, ఆయనకి తల్లెంటికలు రాకుండా ఉన్నాయా? నేను అడుగుతున్నా, చాలామంది చిట్కాలు చెప్తున్నారు, వాళ్ళు చనిపోకుండా ఉన్నారా? అంటే అందరూ చెప్తున్నారు, ఆ డిజైర్ని ఎవరు నెరవేర్చట్లేదు. ఇది నెరవేరుతనడానికి గ్యారంటీ కార్డు ఎక్కడుంది? ఎక్కడా లేదు. కానీ ఇది నెరవేరుతనడానికి మనకు ఒక గ్యారంటీ కార్డు క్రైస్ట్లో ఉందంట. ఎక్కడా? ఎక్కడా? ఒక్కసారి చూడండి, పిలిప్పీలకు రాసిన పత్రిక, పిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనం చూడండి. మీతో కూడా క్రీస్తునందు మనల్ని స్థిరపరిచి అపేక్షించువాడు, అభిషేకించువాడు
దేవుడే మన ఆయన మనకు ముద్ర వేసి మన హృదయాలలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ముద్ర, ముద్ర అంటే తెలుసా, స్టాంప్, సీల్, గ్యారంటీ కార్డ్. అంటే మన హృదయాల్లో ఉన్న ఆ అపేక్ష, ఆ కోరిక నెరవేరుతుంది అని మనకి గ్యారంటీ కార్డ్ సీల్ ఎవరేశారట? పరిశుద్ధాత్ముడి చేత వేయించాడు. అంటే రేపన్న నాడు ఒక యవ్వన దేహాన్ని, వాడబారిన దేహాన్ని, నిత్యము జీవించే దేహాన్ని నేను ధరించుకో ఉంటాను, ఆ ఆశ నెరవేరుద్ది అన్న ఆ కోరికకి గ్యారంటీ కార్డు ఎవరంట మన హృదయాల మీద చెప్పండి? పరిశుద్ధాత్ముడి చేత ముద్రేశాడు. అంటే ప్రతి క్రైస్తవుడు ఏం కనిపెట్టుకుని బతుకుతాడంటే, ఇప్పుడు నిద్రిస్తున్నాను, మళ్ళీ ఒకరోజు తిరిగి లేస్తాను. ఇది మన గుండెల్లో బలంగా ఉంది. మన పీకల మీద కత్తెట్టినా మనం ఏం చెప్తాం తెలుసా? మేము చచ్చిపోయినా మళ్ళీ చెప్పండి బతుకుతాం. పరిశుద్ధాత్ముడు ఉంటే మన మాటలు అలా ఉంటాయి. పరిశుద్ధాత్ముడు లేకపోతే నా దేహం ఏమైపోయినా పర్లేదు, నా ఆత్మను చేసుకుంటాడులే అంటాం. గుర్తుపెట్టుకోండి, ఆత్మ ముఖ్యమే, శరీరము ముఖ్యమే. అందుకే ప్రస్తుతానికి ఆత్మలు మాత్రమే దేహాలు విడిచి వెళ్తున్నాయి గనక పరదేశ రెస్ట్లో ఉంటున్నాయి. ఒకరోజు ఈ ఆత్మల భూలోకానికి వస్తాయి, దేహాలు ధరించుకుంటాయి. దేహాలు ధరించుకుని ఇప్పుడు పరదేశకెళ్ళో. దేవుడు ఏదైతే పునాదులు కలగ నిత్యమైన పట్టణము పరలోకపు స్వాస్థ్యం రెడీ చేశాడో, అప్పుడు అందరము కలిసి, ఇక ప్యారడైజ్ ఉండదు, మనం అందరం కలిసి ఏమవుతుంది తెలుసా, ఆ నిత్య పరలోకపు పట్టణంలో అడుగులు పెడతాం. అదే మన దగ్గరకు వస్తుంది. మరి అప్పుడు పరదేశ ఏమవుద్ది? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా రిఫరెన్స్ ఉన్నాయి. ఏమవుద్ది అంటే, పరదేశు వేదనకరమైన స్థలం, రెండు ఒకటైపోయి దాని పేరు పాతాళం అవుతుంది. పాతాళంలో ప్రస్తుతానికి రెండు స్థలాలు ఉన్నాయి, పరదేశు, వేదనకరమైన స్థలం. అంటే పాతాళం రెండు ప్లేసులు, ఈ రెండు ఒకటైపోతే అది పాతాళం అయిపోద్ది. మనుషులు, దేవదతలు పూర్తిగా నశించిపోవడానికి మాట వినని వారు అందరూ నశించిపోతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన రెండవ రాకడలో నూతన దేహాలతో తిరిగి లేస్తారు. అందుకే పరలోకంలో రేపు పొద్దున ఏముంటాయంటే, పనికి తగ్గ ప్రతిఫలాలు ఉంటాయి. పేతురు అడిగాడు, రివార్డ్స్ అవార్డ్స్ ఉంటాయంటే, రివార్డ్స్ అవార్డ్స్ కాదు, సింహాసనం ఉంటుంది కంగారపడక అన్నాడు దేవుడు. జడ్జిమెంట్ ఇస్తా ఉన్నారు. అందుకే పౌలు కూడా అంటాడు, మీరు ఈ లోకానికి తీర్పు తీర్చువారే ఉన్నారని మీరు ఎరుగురా. అంటే రేపు ఈ లోకానికి క్రైస్తవులు అందరూ ఏం చేస్తారు చెప్పండి? తీర్పు తీరుస్తాం. ఆ 12 మంది ఇస్రాయేల్కి తీర్పు తీరిస్తే, మిగిలిన లోకానికి ఆయన నమ్మిన బిడ్డలైన మనం చెప్పండి తీర్పు తీరుస్తాం. ఇది నిరీక్షణ కలిగిన జీవితం. ఒకవేళ ఈ పెద్ద ఆయన వెళ్ళిపోతే నీకు నాకు ఏం నేర్పిస్తున్నాడు అయ్యా అంటే, నేను వెళ్ళిపోయాను రెస్ట్ ప్లేస్లోకి, ఆ తర్వాత రావాల్సింది మీరే. ఈ జ్ఞాపకార్థ సభలో ఈ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మనకు నేర్పించింది అదే, నేను ఎలాగైతే తిరిగి లేచానో మరలా మిమ్మల్ని అలా తిరిగి లేపడానికి నేడో రేపో రాబోతున్నాను. క్రైస్తవ నిరీక్షణ ఊపిరి ఏంటయ్యా అంటే, ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడటమే మన నిరీక్షణ. ఆయన వచ్చినప్పుడు సృష్టి నూతనంగా మారుతుంది, మనం నూతనంగా మారుతాం. నూతన సృష్టి, నూతన జీవితం, నూతన దేహాలు. మరి అప్పుడు జంతువుల ఆత్మలు ఏమవుతాయి? అవి కూడా నూతనంగా మారుతాయి. మరి అప్పుడు ఏ ట్రాన్స్ తీసుకుంటాయి తెలియదు, కానీ సృష్టిలో మరొక రూపాన్ని తీసుకుంటాయి. అన్నమాట అర్థమైందా? అర్థమైన వారు ధన్యులు, అర్థం కాని వారు మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. దేవుడు త్వరగా వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈరోజు ప్రసంగం కాదు తండ్రి, ఈరోజు ఒక బోధ మేము నేర్చుకున్నాం దేవ. నిరీక్షణ లేని ఇతరులు తండ్రి ఏవేవో మాట్లాడతారు. శరీరం వ్యర్థం అంటారు, ఆత్మ పోయిందంటారు, గాల్లో కలిసిపోయిందంటారు, అది పరమాత్ముడితో మమేకం అయిపోయిందని ఏవేవో మాట్లాడతారు తండ్రి. కానీ బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ స్పష్టంగా చెప్పింది, ఆత్మ అబ్రహాం రొమ్మును అనుకోవడానికి వెళ్ళిపోతుంది, శరీరం భూమిలో నిద్రిస్తుంది, మరలో ఒకరోజు ఆత్మ ఇళ్ళలోనికి వస్తుంది, ఈ దేహాన్ని ధరించుకుంటుంది, పునాదులు గల పట్టణం ఒకరోజు ఇళ్ళలోనికి రాబోతుంది, ఈ సృష్టి నూతన సృష్టికి, ఈ సృష్టి నూతన ఆకాశంగా మారి మళ్ళీ పరలోకంతో మమేకం కాబోతుంది. అండి, మాతోనే మీరు నిత్యము నివాసం చేయబోతున్నారు దేవ. ఎంత ధన్యత ఇచ్చారు తండ్రి మాకు. మా పితృడైన ఆదాము పోగొట్టేసింది ఇదే తండ్రి.
మా పితరులైన తల్లి తండ్రి పోగొట్టేసింది ఇదే దేవా. ఆ పోయినది మరలా మాకివ్వడానికే కడపటి ఆదాముగా త్రిత్వంలోని భాగమైన మీ సుతుడు తండ్రి ఇళ్ళలోనికి వచ్చాడు, మాకు దయచేశాడు, వాగ్దానం ఇచ్చాడు. ఆ రోజు పేతురు తండ్రి తనకు అర్థమైన రీతిలో అడిగితే తనకు అర్థమయ్యేలా ఈ రోజుకి మాకు అర్థమయ్యేలా చెప్పాడు తండ్రి. తండ్రి ఎన్నో దుర్బోధలు ప్రపంచంలో మేధావుల మదుల్లో పుట్టిన బోధలు తండ్రి ఈరోజు సంఘాల వరకు పాకేసేదేవా తండ్రి. వీటిని మార్చడం మా వల్ల కాకపోవచ్చేమో కానీ తండ్రి, కనీసం నలుగురినైనా తండ్రి ఇది సత్యము అని చెప్పడానికి తండ్రి ఈ బైబిల్ సారము మా నోట వినిపిస్తున్నంత మీకు స్తుతులు దేవా. విన్న వారందరిని దీవించండి, ముఖ్యంగా కుటుంబాన్ని ఆశీర్వదించండి. తండ్రి గారి యొక్క లోటును మీరే తీర్చండి. మేమందరం తండ్రి నిత్య నివాసాల్లో తండ్రి జీవించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ బోధ విన్నవారిని స్థిరపరచి బలపరచండి. స్థానిక దైవజనుల్ని తండ్రి పెద్దలను ఆశీర్వాదకరంగా మార్చండి. ఎవరైనా తండ్రి మమ్మల్ని అటకారం చేసి మా మీ చెడ్డ మాటలు పలికితే వారిని క్షమించండి. నేను తిరిగి వెళ్తాం, క్షమగా మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ వచ్చిన మీ పిల్లలకు తండ్రి మాకు ఏమిస్తావని అడిగే విశ్వాసం తీసేయండి. మాకు ఒక రోజు నిత్యమైన పట్నము, నిత్యము ఉండే దేహము, నిత్య నివాసం ఇవ్వబోతున్నాడన్న ఒక నిరీక్షణ వాళ్ళ గుండెల్లో నాటండి. లౌకికమైన విషయాలు కాక రాబోతున్న నిత్యత్వం కొరకు తండ్రి వారి జీవితాల్లో ఫలములు నింపుతారని కోరుతూ మా శత్రువులను మా మిత్రులను వేదనకరమైన తండ్రి స్థితిలో నుంచి లేవనెత్తి ఈరోజు జ్ఞాపకార్థ కూడుకులో కూర్చున్న కుటుంబాన్ని అందరినీ మీ యొక్క చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, చక్కని చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులకు సంఘపక్షాన కుటుంబ పక్షాన నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకునే ముందు మరి కూడికకు ముఖ్య కారకులైనటువంటి మరి తలకాయల చిన్న సామ్యుల గారి యొక్క కుటుంబ సభ్యులు మరి తలకాయల సురేష్ గారు వచ్చి కొద్ది నిమిషాలు మరి వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. తదనంతరం మన గురుమండల అధ్యక్షుల వారు మోజస్ సాయి గారు చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. కనుక దయచేసి కొద్ది నిమిషాలు ఒప్పుకుపట్టాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మా కుటుంబం తరపు నుంచి, సంఘం తరపు నుంచి అండి. అదేవిధంగా వాతావరణ విషయంలో అనేక మంది ప్రార్థించారు, వారికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా తోటి పనిచేసిన ప్రతి ఒక్క యవనస్తుడికి, బంధుమిత్రులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. అదేవిధంగా సౌండ్ విషయంలో సౌండ్ ఏర్పాటు చేసిన ఎలివరు బాబు గారికి, వారి కుటుంబానికి నా కుటుంబాన్ని తరపున వందనాలు. అదేవిధంగా ఆరకర్షణని ఇచ్చేసిన చింటు అన్నయ్యకి నా వందనాలు. అదేవిధంగా లైవ్ని సిద్ధపరిచిన మోసే అన్నయ్యకి, బాలేపల్లి మధు అన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ప్రాముఖ్యంగా నా ఆహ్వానాన్ని మన్నించి ఖాళీ లేకపోయినా కానీ నా కొరకు చాలా లేట్ అయిపోయిందండి. ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ చేసినాయి కానీ ఇది నాలుగోసారి రావడం అండి. జేమ్స్ అన్న ఎప్పుడు వచ్చినా కానీ ఇంతసేపు వాక్యం చెప్పడం జరగలేదు. దేవుని మహాకృపను బట్టి గంటన్నర వాక్యం చెప్పడం జరిగింది. అనేక మంది వాక్యంలో బలపడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో దూరం నుంచి వచ్చిన జేమ్స్ అన్నయ్యకి నా కుటుంబం తరపున, సంఘం తరపున నిండు వందనాలన్న. అదేవిధంగా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన గురుమండల అధ్యక్షులు వై మోజేసాయి గారికి నా హృదయపూర్వక వందనాలన్నీ. అదేవిధంగా మీటింగ్లని చెప్పగానే నాకు ఎంతో తోడుండి సిఆర్లు, మా సంఘ సిఆర్లు అండి, చిన్నపేట సిఆర్ గారు అయినటువంటి తలకాయలు జానకేనారి గారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మేము ఏం చేసినా కానీ కొద్దిగా ఎండండి తోడుండే దిలీప్ అయ్యగారికి, చిన్న పెద్దపేట సిఆర్ గారు, వారికి కూడా మా కుటుంబం తరపున వందనాలు. ప్రాముఖ్యంగా అనేక మంది పెదగొరవు నుంచి కానీ, వెంప నుంచి కానీ, ఎలనందూరు నుంచి కానీ,
సంతోషపురం నుంచి కానీ చాలామంది యవనస్తులు వచ్చారండి, ఇంకా దూర దూరం నుంచి వచ్చారు కూడా. వారు కూడా వాక్యానుసారంగా బలపడాలని అనేక మందికి వాక్యాన్ని అందించిన అవకాశాన్ని నాకు నా కుటుంబానికి ఇచ్చినందుకు నిన్ను దేవునికి రుణపడి ఉంటానండి. అదేవిధంగా ఇది కూటం ఏర్పాటు చేయడం ఏమనగా, మా నాన్నగారు చనిపోయి నాలుగు సంవత్సరాలు అయిందండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇది గొప్ప కాదు కానీ నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 30 లక్షల అకౌంట్లు వేసుకుని తీసుకెళ్ళానండి. ఎలాగైనా కానీ మా నాన్నగారిని బతికించి తీసుకొద్దామని 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారండి. 24వ తారీఖుని హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. 24వ తారీఖుని 25వ తారీఖుని 26వ తారీఖుని మాతో మాట్లాడడానికి అవకాశం ఉంది కానీ 28వ తారీఖుని 27వ తారీఖుని ఉదయం 11 గంటలకు పిలిచి మీ నాన్నగారు ఇంకా 5% ఉందమ్మా, ఇంకా బతికే ఛాన్స్ అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదండి. ఇంకా నాతో పాటు మా బావ, మా వైఫ్ అలా అన్నీ ఉన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఏంటిది ఇలాగ అంటున్నారేంటి అనుకున్నాను. నేను లిఫ్ట్ దిగినప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఆడ కూర్చున్నప్పుడు ప్రభువా నీ చిత్తమైతే మా నాన్నగారు సజీవంగా ఇంటికి వెళ్తే సభలెట్టుకుందాం అనుకున్నానండి. సభలెట్టుకుని సాక్షిగా నిలబడదాం అనుకున్నాను. లేదు నీ చిత్తం ప్రభు అనుకున్నాను. అదేవిధంగా శుక్రవారం అండి 27వ తారీఖుని 28వ తారీఖు ఏమో శనివారం వచ్చింది. శనివారం అంటే శనివారం 8 గంటలకి మమ్మల్ని కేకేశ్వర లోపలికి ఐసీయూలోకి, మా నాన్నగారు వెంటిలేటర్ మీద ఉన్నారు, ఎక్కించిన చేతితో ఎక్కించిన బ్లడ్ కూడా 100 కానీ మళ్ళీ ఏ అవయవం పనిచేయట్లేదండి. 1% ఉంది శనివారం 28వ తారీఖుని. నాకు ఏం చేయాలి అర్థం అవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళు ఎదురుగా ఏం చెప్పాలి, ఏంటి ఇంత దూరం తీసుకొచ్చాము, ఏంటి అనిపించింది. చాలామంది ప్రార్థన చేశారండి. జేమ్స్ అన్నితో చెప్తే ప్రేయర్ గ్రూపులు పెట్టారు. చాలామంది నాకు తెలిసిన ప్రేయర్ గ్రూపుల్లో ప్రతి గ్రూపులోనూ అనేక మంది ప్రార్థన చేశారు. కానీ ఏమో దేవుని చిత్తమే ఏముందో నాకు తెలియదు. కానీ 28వ తారీఖు నైటు, శనివారం నైటు 8 గంటలకి కేకేసి ఒక మాట అన్నాడండి డాక్టర్ గారు, చేయబోజం మీద చేసి ఈ పేషెంట్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాం, మేము ఇంకో పేషెంట్ని ఇట్టుకుంటాం, నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ పేషెంట్ మేమైతే కూర్చోబెట్టలేము, మొత్తం అన్నీ కలప్స్ అయిపోయింది, ఏమీ లేదు నీ ఇష్టం అన్నారు. నేనైతే మా పెదనాన్నగారు వాళ్ళు అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కిందకు వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చొని ఏం చేద్దాం నాన్న తీసుకెళ్ళిపోదాము అంటే వెంటిలేటర్ తెస్తే ఏముండదు, కొద్దిగా తెలిసిన వాళ్ళు కూడా హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే, మా చెల్లి కూడా ఉంది, మా చిన్నాన్నగారు వాళ్ళ పిల్ల హైదరాబాద్ హాస్పిటల్లోనే చేసేది, ఏం చేద్దామని అంటే నేను అన్నాను దేవుడు ఇచ్చిన ఊపిరి ఆయనే తీసుకోవాలి, ఎన్ని రోజులు వెంటిలేటర్ మీద ఉన్నా ఎంత ఖర్చు అయినా కానీ అలాగే ఉంచేద్దామన్నా నా చేతులతో అయితే నేను తీయించలేను, పర్లేదు ఎంత ఖర్చు అయినా పర్లేదు ఉన్నదన్న ఏదో ఒకటి చేద్దాంలే అని నేను ఇంకా ఇచ్చేయలేదు. ఇంటికి వచ్చేసామండి. అంటే వెంటిలేటరు బీపీకి 1 వెంటిలేటర్ 2 ఇంజెక్షన్లు ఎక్కి వెంటిలేటర్ తీసేసి ఇంకా వచ్చేద్దాం అనుకుంటే ఇంటికి వచ్చేది. మన గూడపాటి దానేలు గారు కుమారుడు హైదరాబాద్లో డక్కన్ చర్చి మావయ్య గారు అవుతారు, ఆయన చర్చిలో పడుకుంటే నైటు 2 మెసేజ్ అది ఫోన్ వచ్చిందండి హాస్పిటల్ నుంచి. భయం వేసిందండి, డాక్టర్ గారు అన్నారు అయితే ఈ నైట్ అయిపోవచ్చు అమ్మ అన్నారు. నాకు ఫోన్ వచ్చిన వెంటనే భయం వేసింది, నేను ఫోన్ ఎత్తలేదు. మా మావయ్య, మా అమ్మగారు, అలా తమ్ముడు మా పెద్ద మామ ఫోన్ ఎత్తాడు. ఏంటి మామ అన్నట్టే నాకేం చెప్పలేదు. మా బావ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోదాం బావ అన్నారు. మా తమ్ముడు, మా పెద్ద నాన్నగారికి అబ్బాయి కూడా ఉన్నారు, వెళ్ళిపోదామని హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయాము. 3 వెళ్ళేదాడికి నేను పైకి వెళ్ళలేదండి, ఐసీయూలోకి వెళ్ళేదాడికి నేను రాలేను బా, వెళ్ళి చూసి వచ్చేయండి ఏమైంది ఏంటో అని అంటే చనిపోయారు అన్నారు. ఇంకా తీసుకొచ్చేసేటప్పుడు 8 క్లోజ్ అయిపోయినాయి. 9 ఆదివారం తెల్లారగట్ల 2:30 చనిపోయారండి. అదేవిధంగా అదే రోజు వారం క్రితం నీలాద్రి హాస్పిటల్లో ఆదివారం అంతా ప్రార్థన చేసుకున్నారంట మా నాన్న. ప్రభువా నాకు అంతా ఇచ్చావు, అడగకుండానే దేవుడు కృప బట్టి గొప్ప కాదు కానీ మాకు సొంతంగా భూమి ఉందండి,
ఆస్తి సమృద్ధి ఎవడు కృపబట్టి ఆస్తి అన్నీ బాగానే ఇచ్చాడు. కాదంటే మన లోకానుసారంగా దేవుణ్ణి ఎరక్క లోకానుసారంగా ఇదైపోయారు. తర్వాత ఎప్పుడైతే హాస్పిటల్లో పెట్టారో అప్పుడు అనిపించింది, ప్రభా నా కొడుకు నా కూతురు నా కుటుంబం ఏమైపోద్దని అనుకోలేదు. కానీ దేవుడు నాకు ఇంత లైట్ చేసిన కానీ నేను ఎంత అహంకారంగా ఉన్నానని ఒక రోజంతా ప్రార్థన చేసుకున్నారంట హాస్పిటల్లో ఉండి. నాకు అదే అనిపించింది, నాకు ఏం బాధ అనిపించలేదు. కానీ మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆదివారం వచ్చేసి దేవుడు అంబులెన్స్లో మా నాన్నగారి బాడీని మా బావ నేను మా తమ్ముడు తీసుకొస్తుంటే జేమ్స్ అండి మెసేజ్లు లైవ్ పెట్టుకున్నామండి వేటలపాలెంలో. అప్పుడు లాజరు తిరిగి రా అన్నప్పుడు వాళ్ళ కుటుంబస్తులు వెళ్ళి ప్రభువా నువ్వు లేవు, వాళ్ళ చెల్లి సిస్టర్ గారు అంటారు కదా నువ్వు లేవు, నా నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోడు అంటే విశ్వాసం లేనిదానా అని సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ చెప్పారు. నాకు నవ్వాలో ఏడవాలో బాధించాలో ఏమీ తెలియలేదు. ప్రభు నీ చిత్తమైతే ఏదైతే ఇది అయిందని ఆ రోజున అన్ని మెసేజ్ కూడా లాజరు మృతుల్లో నుంచి లేపబడిన లాజరు గురించి సబ్జెక్ట్ చెప్పుకొచ్చారండి. ఇంకా అనేక సమస్యల్లో నాతో తోడుండి దేవుడు నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా మనం ఎంత ఆస్తి ఉన్నా కానీ ఎంత ఏదినైనా కానీ లోకానుసారంగా ఉన్నా కానీ నేను లోకానుసారంగా చాలా తిరిగి ఉండండి, సంఘంలో తెలీదు నేను పైకి చాలా బయటికి ఎవరికి తెలీదండి. నేను లోకానుసారంగా మద్యం సేవించివ్వండి. నేను ప్రాముఖ్యంగా నా స్నేహితులతోటి మూడు రకాల మందులు తాగితేనే కానీ నాకు అంటే పనిచేసేది కాదు. మూడు రకాల నీళ్ళు కలపకుండా మూడు రకాల మందులు తాగితేనే కానీ నాకు పనిచేసేది కాదండి. ఎప్పుడు తాగినా కానీ అంతలా భయంకరంగా తాగివ్వండి. నేను ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో ఎంత జీవించినా కానీ ఎంత ఆస్తున్నా కానీ మా నాన్నగారిని కాపాడుకోలేకపోయాను. మనం ఎంత ఉన్నా కానీ ఏమి చేయలేము, జీవితాంతం ఇది లేకపోయినా కానీ ఇక్కడి నుంచి అయినా దేవుని కోసం బలపడాలనుకున్నాను. జనవరి అన్నయ్య గారి సెమినార్లో బాప్తిజం చేయడం జరిగింది. నేను 3వ సంవత్సరం అయిందండి బాప్తిజం జరిగింది. నేను అప్పుడు అనుకున్నానండి, తీర్మానం చేసుకున్నాను నా కుటుంబం వల్ల అనేక మందికి సువార్త ప్రకటించాలని నేను బాప్తిజం తీసుకున్నప్పుడు అనుకున్నానండి. మా నాన్నగారి కార్యక్రమం పేరు చెప్పి ఒక్క రన్న మారితే చాలు నేను ప్రయాసపడిందని కనుకని ఈ కూటమి పెట్టడం జరిగింది. ఇది 3 రోజులు పెడదామనుకున్నానండి. మొన్న మా విశ్వాసాల మా సహవాసం వారు మీటింగుల వల్ల ఇది ఒక్కరోజు పెట్టడం జరిగింది. మళ్ళీ వరుసనే 5 రోజులు పెడతామంటే బాగోదు అని నేనే మనసులో అనుకుని మా ఇంట్లో వాళ్ళు కూడా ఆలో మా నాయనమ్మ గారు మా అమ్మమ్మ గారు అని అండి పెట్టించేది. మళ్ళీ 5 రోజులు ఒక్క రోజు గ్యాప్ కూడా లేకపోతే బాగోదని ఇంకా మీటింగ్లు ఒక్క రోజునే ప్లాన్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపడి విశ్వాసంలో ఇంకా స్థిరపడి అనేక మంది రక్షణ మేలులు పొందాలని ఈ సభ పెట్టడం జరిగింది. ఇంకా అనేక మంది మారాలి, ప్రాముఖ్యంగా మా ఊరిలో యవనస్తులు అండి, యవనస్తులు కూడా అనేక మంది మారాలని మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేసుకోండి. అదేవిధంగా ఇంకా మేము ఇంకా అనేక సభలు జరిగించాలని నా గురించి నా కుటుంబం గురించి నేను చేసే ప్రతి పనిలో మీ ప్రార్థనలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సంఘానికి సంఘ కార్యవర్గానికి అదేవిధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. ఈ మాటలు ముగించుకోండి, వందనాలు. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనంతో ఈ సువార్త కూడికను ముగించుకుందాం. సర్వకృపానిదిగు మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాము తండ్రి. నీ అనంతమైన కృపలో దేవా మా గ్రామముని మీరు ప్రేమించి ఆశీర్వదించి ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ జీవము కలిగిన మాటలు వినటానికి మీరు ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. నీ ప్రియ కుమారుడు ప్రభా సురేష్ నాయన తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కరోజు ఒక ఆత్మనైనా నా తండ్రి జ్ఞాపకార్థ కూడిక ద్వారా దేవుని కొరకు సంపాదించాలనేటువంటి తృష్ణతో ఆశతో మీరు ఇచ్చినటువంటి గొప్ప దర్శనాన్ని బట్టి మీ కుమారుడు ప్రభా ఈ కూడికను ఏర్పాటు చేస్తున్నారు.
అందుని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. రాజమండ్రి నుండి ప్రభా మీ సేవకులను మా మధ్యకి నడిపించి అమూల్యమైనటువంటి వర్తమానం వీరి వినిపించారు నాయన. మీకు వందనములు, స్తోత్రములు ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. తండ్రి ఈ జీవితాలు తండ్రి నీ యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి మారు మనస్సు, పశ్చాత్తాపము, రక్షణ అనుభవం కలిగి నేను వెంబడించే భాగ్యము దయచేయమని. నూతన యెరూషలేములో ప్రభా తండ్రి దుఃఖము, వేదన, మరణము లేనటువంటి రాజ్యములో ప్రభా మేమందరము పాలు పొందే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రేమ కలిగిన మా నాయన పరిశుద్ధుడా, మీరెవరి లోకములో ఉన్నప్పుడే తండ్రి ఈ లోకము నుండి మీరు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినప్పుడు నాయన మీ లేఖం ద్వారా మీరు సెలవిచ్చారు తండ్రి. మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి. నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను, లేని ఎడల మీతో చెప్పుదును. నేనుండు స్థలములో మీరు నిండులాగున మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళతానని చెప్పి మీ లేఖం ద్వారా సెలవిచ్చారు తండ్రి. అవును ప్రభా మీకు వందనములు, స్తోత్రములు ప్రభా. మందరికీ ఒక గొప్ప నిరీక్షణని మీరు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు చెల్లించున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేసినటువంటి మాటలు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వెళ్ళి మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం ఆయనతో నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. గనుక మీరు నిరీక్షణ లేని ఇతరుల వలే ఉండవద్దని మీ లేఖన ద్వారా మీరు సెలవిచ్చారు తండ్రి. అవును ప్రభా ప్రధాన దూత శబ్దముతోను, ఆర్భాటముతోను, దేవుని బోరుతోను పరలోకము నుండి మీరు దిగి వచ్చినప్పుడు ప్రభా తండ్రి మేమందరమును నాయన నిన్ను ఎదుర్కొనే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అల్పకాల జీవితములో నాయన క్షణభంగురమైనటువంటి జీవితములో ప్రభా నీటి ప్రభా ఈ జీవితము నాయన నీటి మీద ఒలికిన నీరు భూమి మీద ఒలికిన మీదట ఎత్తలేనటువంటి నీటి వంటి జీవితముల ప్రభా, త్రాసు మీద ధూళి వంటి జీవితము, నీటి బుడిగ వంటి జీవితము తండ్రి, అంతలో కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి జీవితం ప్రభా. ఇట్టి జీవితాలు ప్రభా నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి నీ కొరకు ఎదురు చూచి భాగ్యము దాయిచ్చేయండి. ప్రేమ కలిగిన ఆయన చిన్న సామెలు గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. భార్యను నాయన బిడలను మీరు దీవించండి ప్రభా, మీకు వందనాలు చెల్లించిన రక్త సంబంధికులు బంధుమిత్రులను ఆశీర్వదించండి. సురేష్ను, తన భార్యను, కుమారుని మీరు దీవించండి, సహోదరుని దీవించండి, రక్త సంబంధికులను ఆశీర్వదించండి ప్రభా, మీకు వందనాలు చెల్లించిన. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ, మా సంఘం అంతటిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. అంచ దినాలలో ఉన్నాం, అపాయకరమైనటువంటి కాలములో ఉన్నాం ప్రభా. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే ప్రభా మా దినములను మేము లెక్కించుకోవటానికి మాకు జ్ఞాన హృదయమును అనుగ్రహించి మీ కృపతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడికను ముగించుకొని మా గృహాలకు వెళ్ళుచుండగా ప్రభా తండ్రి క్షేమకరమైన ప్రయాణములు మీరు దయచేయండి. ఈ రాత్రికాల సమయములో సుఖమైన నిద్రను, చురుకైన మెలకువని మీరు అనుగ్రహించండి ప్రభా. వేకువాని లేచి ప్రభా తండ్రి తండ్రి నీ నామమును స్తుతించి ఘనపరుచు పర్యంతము మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, కుడి వచ్చిన నిబిడలందరినీ మీ సేవకులను మీరు ఆశ్వదించి వారు తిరిగి ప్రయాణాలు మీరు తోడండి, సహాయం చేసి వారి మినిస్ట్రీని మీరు బలపరిచి ఆత్మల సంపాదనలో ప్రయాసపడుచుండగా మీ మెండైన దీవెనలు ఆశీర్వదు మీ కుమారునికి అనుగ్రహించి మీ కృపతో నడిపించమని, మా సంఘమంతటిని, కుడి వచ్చిన బిడలందరినీ ఆశీర్వదించి ఈ దినదీవులతో నింపి సమృద్ధిని ఆశీర్వద వర్ధిల్లు చేయమని, కుడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకుని మీ పరలోకపు వాక్యలు నేపి పటజాలనంతని మెండని నిండని దీవెనల ఆశీర్వాదం ప్రియబిడలకు అనుగ్రహించమని, మా ప్రభువును, నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడేగాక, నీ రాజ్యము వచ్చేగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరుగాక, మనందరి ఆహారం మీద మాకు దయచేయి, మనల్ని అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలోనికి దుష్టుడు తప్పించు, రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనివి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మన్యున సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం. కుడి వచ్చిన మనందరికును, మన సంఘాలకును, ఈ కుడికి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రియబిడలు సురేష్ చెక్క తల్లి గారికి, వారి కుటుంబానికి, వారి సంఘ మరి బిడ్డలందరికీ దేవుని సన్నిధి సదా తోడండి, కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం అందరికి వందనాలు.